చిన్న ప్రార్థన చేసుకుని మనం పాఠంలోనికి వెళదాం. దయగలిగిన మా కన్న తండ్రి, మీ పిల్లలైన మమ్మను ప్రేమించి దేవా, మీ మాటలు అభాగ్యులమైన మాకు వివరిస్తూ ఎందరో పేరెన్నికగరిన వారు ఉన్నప్పటికీ ఎన్నికలేని మాపై మీ దృష్టి నిలిపి సంగతులను వివరించి సమాజంలో మీ వారిగా మమ్మల్ని నిలబెట్టినందుకే మీకు వందనాలు. ఇదిగో తండ్రి, మీ ప్రియమైన పిల్లలు సంఘస్థులు వీరంతా నా తండ్రి ఆత్మీయంగా బలపడాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడిన మీ కార్యక్రమంలో పడుతున్న ప్రతి మాట ఆత్మను పరలోకానికి చేర్చేదిగా ఉంటుందని, అందుకోసం దానికి లోబడాలని మీ మనసులోని సంగతులను వారికి మీ మాటల ద్వారా అర్థం చేయించండి. ఇంకను వింటున్న ప్రతి మాటను బట్టి వివేకం కలిగిన తండ్రి బ్రతుకుటకు సహాయం చేయండి. చెబుతున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించండి. యేసుక్రీస్తు ప్రభు పేరటి ప్రార్థన అడుగుచున్న పరమ తండ్రి, ఆమెన్. అందరికీ మరోసారి ప్రభు పేరట వందనములండి. క్రీస్తు మర్మాన్ని వివరించిన దైవ దర్శనం. మర్మం అనగా రహస్యం. మర్మం అంటే ఏంటండి? సీక్రెట్. ఏంటి సీక్రెట్? రహస్యం అనేది ఏది బయలుపరచబడకపోదు అంతే కదండి. మరి సీక్రెట్గా ఉండిపోయింది అంటున్నాడు దేవుడే అంటున్నాడు. దేవుడే ఒక మర్మం ఉంది, అది నేను అందరికీ తెలియజేయనంటున్నాడు, కొందరికి తెలియజేస్తానంటున్నాడు. ఆ కొందరు ఎవరో చెప్పండి. వాక్యపట్నంలో చూసిన మాటను మరొకసారి చూద్దామండి. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 14వ వచనం. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 14వ వచనము. యెహోవా మర్మము ఎందు భయభక్తులు గలవారికి తెలిసి ఉన్నది. యెహోవా మర్మము అంటే దేవునిది మర్మము. హలో, దేవునిది మర్మమట. దేవుడు అనగానే మర్మమట. ఆ మర్మం అందరికీ తెలియదట. ఆయన ఎందు భయభక్తులు గలవారు మాత్రమే తెలుసుకోగలరట. అది బైబిల్లోనే చదువుతున్నారు మీరు. ఇది నిజమేనంటారా? మన జీవితాలను బట్టి చూడండి, నిజమేనంటారా? ఇది నిజమేనంటారా అని అడిగానంటే నిజమనో కాదనో చెప్పాలి మీరు. ఇప్పుడు నిజమైతే ఎలా నిజం, కాకపోతే ఎలా కాదు? ఇది నిజమని నేను ఎలా చెప్తానో తెలుసండి. సత్యాలవారపేటలో జనాభా సంఖ్య ఎంత చెప్పండి, టోటల్గా ఒక మామూలుగా ఒక ఊహాజనితంగా చెప్పండి. 1000 మంది ఉంటారండి, 500 మంది ఉంటారు, 500 ఉంటారండి. ఇక్కడ ఎంతమంది ఉన్నారు చెప్పండి, మా వాళ్ళని తీసే చెప్పండి. మీ ఏరియా కాదు కదా. ఒక 100 మంది ఉంటారండి పోనీ. 400 మంది ఏమయ్యారు చెప్పండి, మళ్ళీ అడగండి. వాళ్ళు రారు. ఎందుకు రారో తెలుసా? మీకు అర్థమైంది ఏదో వాళ్ళకి అర్థం అవ్వలేదు. ఏం మీకు అర్థమైంది, వాళ్ళకేం అర్థం అవ్వలేదు. మర్మం, రహస్యం, అది దేవుని గూర్చిన మర్మం. ఇది అర్థమైన వారు ఇంటి దగ్గర ఉండలేరు, అర్థం కాని వాడు చర్చిలో ఉండలేడు. నిజమండి. అందుకే ఇది భయభక్తులు గల వారికి మాత్రమే అర్థమవుతుంది అన్నాడు. అందరికీ అర్థం కాదనమాట, అందరికీ అర్థం కాదనమాట. ఏమంటే బైబిల్ చాలా జాగ్రత్తగా ఆలోచిస్తుంటే ఇచ్చిన వాడికే ఇస్తుంటాడు, లేనివాడి నుంచి దగ్గర నుంచి ఉన్నది కూడా తీసేస్తుంటాడు. అందుకే యేసుక్రీస్తు వారు ఉపమానం చెబుతూ ఒక యజమాని దేశాంతరానికి వెళుతున్నాడట. తన పనివారిని పిలిచి కొన్ని మీనాలను ఇస్తున్నాడు. ఎవడి సామర్థ్యం చెప్పున వాడికి మీనాలను ఇస్తున్నాడు. 10 మీనాలు ఒకనికి ఇచ్చాడు, 5 మీనాలు ఒకనికి ఇచ్చాడు, 2 మీనాలు ఒకనికి ఇచ్చాడు. మరలా తిరిగి వచ్చినప్పుడు లెక్కలు అడుగుతున్నాడు, పనివారిని పిలుస్తున్నాడు. ఏది నీకు ఇచ్చిన 10 మీనాలు ఏవి? నాయన ఇదిగో మరో 10 మీనాలు వ్యాపారం చేశాను, వృద్ధి చేశాను, బలా నమ్మకమైన మంచి దాసుడా. 5 మీనాలుగా ఇచ్చిన వాడిని పిలుస్తున్నాడు, మరో 5 సంపాదించాను, బలా నమ్మకమైన మంచి దాసుడా. ఆ చిట్ట చివరికి ఒకడు ఉన్నాడు, తీసుకోవడమే తప్ప దీన్ని డెవలప్ చేయడం రాదు ఇడికి. దేవుళ్ళలోకి వస్తుంటాడు, ఎదగడం చేత కదనమాట. ఇలాంటి వాడిని పిలిచాడు, ఏదిరా అంటే ఇది నీ సొమ్ము ఇది, ఎందుకంటే నువ్వు మంచోడు కదా అంటున్నాడు. పైగా ఎవరిని, దేవుని కోసం ఉద్దేశించబడిన మాట ఇది.
అంటే దేవుడు అంటే అర్థం కానివాడు బయటికి వెళ్ళి దేవుడు మంచోడు కాదని చెబుతాడు. దేవుడు అంటే అర్థమైన వాడు, ఆయన అంత గొప్పవాడు లేడని చెబుతాడు. దేవుని చెంతకు రాని వారంతా దేవుని గురించి అర్థం కాని వారు ప్రేమైన వారలరా. అంటే అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటే బాగా అర్థమవుతాడు, అర్థం కాలేదని ఆయన దూషిస్తే అసలు అర్థం కాడన్నమాట. మొదట్లో దేవుడి గురించి ఎవరికి సరిగ్గా తెలియదండి, అయినప్పటికీ ఒక భక్తి భావంతో చర్చకు వచ్చి కూర్చుంటాం మెల్లమెల్లగా మెల్లమెల్లగా. అప్పటిదాకా బైబిల్ కూడా చదవడం రాదు మనకి, చదువుతూ చదువుతూ గుణిస్తూ గుణిస్తూ చెబుతున్న మాటలు మరోసారి ధ్యానిస్తూ నేర్చుకుంటూ నేర్చుకుంటూ ఎదుగుతాం ప్రేమైన వరలరా. అంటే మనకు అర్థమవుతున్నాడు దేవుడు, దేవుడు రాంచిన మాటలన్నీ అర్థమవుతున్నాయి, కానీ సమాజంలో ఉన్నవారికి అర్థం కావు. ఇక్కడ కూర్చుని ఈ మర్మాన్ని ఛేదించలేని వారికి కూడా అర్థం కావు. ఇక్కడ కూడా ఉండొచ్చు కొంతమంది ఎదగరు వాళ్ళు, ఎక్కడున్నవారు అక్కడే ఉంటారు, చర్చకు వస్తుంటారు, బైబిల్లో ఏముందో తెలీదు, ఇలాంటి వారు కూడా ఎదగరు ప్రేమైన వాళ్ళరా. కానీ ఆయన చెబుతూ ఏమంటున్నాడు తెలుసండి, భయము భక్తి అనేది ఉందంటే అది డెవలప్ చేస్తుంది మనిషిని. అతడు ఎప్పటికప్పుడు ఖర్జూర వృక్షం వలె మొవ్వేస్తాడు, అంటే వృద్ధి చెందుతాడు. అలా లేదనుకోండి కాదన్నమాట, అంటే భయభక్తులు గల వారికి మాత్రమే ఈ మర్మము అర్థమవుతుంది, లేకపోతే లేదు, అర్థం కాదు. ఇంకా దేవుడు ఈ భయభక్తుల వారికి మాత్రమే అర్థమయ్యేటట్టుగా బైబిల్ రాయించాడా, అందరికీ ఒకేలా రాయించాడా? మరి ఇప్పుడు ఏం ఆలోచించాలి మనం? మరలా భయభక్తులు గల వారికి మాత్రమే అర్థమవుతుందన్నారు మర్మము, కానీ అందరికీ అదే బైబిల్ కదా. నాకు భక్తి ఉందండి, 66 పుస్తకాలు ఉన్నాయి. భక్తి లేని ఆవిడ చేతిలో కూడా బైబిల్ ఉందండి, ఆ దాంట్లో కూడా 66 పుస్తకాలు ఉన్నాయి. నాకు దేవుడేం న్యాయం చేశాడు మరి అంటే గనక, దేవుడు వ్రాయించిన మాటలు అవి సామాన్యంగా అర్థం కావు ప్రియమైన వారలరా. సామాన్యంగా అర్థం కావు ఎవరికైనా, కేవలం ఆయన మీద ఆధారపడిన వారికి అర్థమవుతుంటాయి. ఇలానే బోధ ఉంది. దానియేలు చెబుతాడు మర్మం అంటాడు, ప్రవక్తలు చెబుతారు మర్మం అంటారు, చిట్ట చివరికి క్రీస్తు వారు వస్తారు దేవుని మాటలు చెప్పడానికి, ఇది మర్మం అంటాడు. నిజం, అసలు క్రీస్తు బోధ ఎలా ఉండాలో దేవుడు ముందుగానే రాయించి పెట్టేశాడు. నాయనా, ఇదిగో 2000 సంవత్సరాల క్రితం నువ్వు ఈ భూమి మీదకి వచ్చినా కానీ నీ మాటలు ఇప్పుడున్న వారికి కూడా అర్థం కాకూడదు అన్నట్టుగా అప్పుడు క్రీస్తు చేత మాట్లాడించాడు. యేసుక్రీస్తు మాటలు అందరికీ అర్థమైన అనుకుంటున్నారా మీరు? ఎవరికి అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదంటే ఆయన గురించి దేవుడు ఒక ప్రవచనాన్ని రాయించాడు, ఆయన మాట్లాడే మాట ఎలా ఉండాలి అని చెప్పడానికి ఒక మాట రాయించాడు. అదేంటో చూడండి, కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 2వ వచనము. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 2వ వచనంలో క్రీస్తు వారి గురించి ఉద్దేశిస్తూ ఆసాపు రచించిన ఈ కీర్తనను జాగ్రత్తగా పరిశీలిద్దాం. నేను నోరు తెరిచి ఉపమానము చెప్పేదను, పూర్వకాలపు గూఢవాక్యములు నేను తెలియజెప్పేదను. ఏమండి, నోరు తెరిచి అన్నీ చెబుతాడట. పూర్వకాలం అంటే సృష్టి ఆది మొదలుకుని ప్రతి దాని గురించిన వివరణ అంతా చెబుతాడు యేసుక్రీస్తు మాటల్లో ఉంది. కానీ అది ఎలా ఉంది? ఉపమాన రూపముగా ఉంది. అంటే అర్థమవుతుందా? మీకు విషయం చెప్పమంటారా, స్కూల్లో మాస్టర్ ఉంటారు, మీలో కూడా మాస్టర్లు ఉన్నారు కదా, ఈ మాస్టర్ పిల్లలకి పాఠం అర్థం కావట్లేదని ఎగ్జాంపుల్ చెబుతాడు. అవునండి, యేసుక్రీస్తు కూడా ఎగ్జాంపుల్ చెబుతాడు, కానీ ఆ ఎగ్జాంపుల్ ఎందుకో తెలుసా, అసలు విషయం కూడా అర్థం కాదు. నిజం, అసలు విషయం కూడా అర్థం కాదు. పరలోక రాజ్యం ఎలా ఉందయ్యా యేసుక్రీస్తుని అడగండి. నన్ను అడిగారనుకోండి, పరలోకంలో దేవుడు ఉంటాడు, దేవుడి దగ్గర దేవదూతలు ఉంటారు, ఆహా మహాదివ్యమైన లోకమండిది, అక్కడికి చేరాలండి నేను అంటాను. అయితే ఆయన అడిగారనుకోండి, అదే ఉందయ్యా చేపలు పట్టే వల్ల ఉందంటాడు, ఆవగింజన పూలు ఉందంటాడు, ఏమర్థమవుతుంది ఆ భాష మనకి? చూసారా, ఎందుకో తెలుసా, ఇది మర్మం, ఇది ఛేదించిన వాడు మాత్రమే చేరగలడు దేవుని చెంతకు, లేకపోతే రాలేడు. కానీ అమాయకులు అంటే నిజంగా నా క్రైస్తవులు అందరూ, నా కుటుంబీకులు ఎంత అమాయకులు అంటే, క్రీస్తుని నమ్మేశాం ఇక పరలోకం మాదే, భూమి మీద ఆశీర్వాదాలన్నీ మావే అంటారు. జరుగుతుందా? అసలు బైబిల్ ఎలా ఉందో తెలుసా? ఈ బైబిల్ని బట్టేనా మనం క్రైస్తవులు అయింది? కానీ ఈ బైబిల్లో మాటలు ఎలా ఉన్నాయో చూడండి, మర్మం, గూఢాంశం, త్వరగా అర్థం కానట్టుగా ఉన్నాయి ప్రియమైన వరలరా. యేసుక్రీస్తు వరకు ఉపమానం చెబుతాడు, ప్రజలందరూ ఉంటారు. ప్రజలందరూ వచ్చారంటే ఏమంటే వాళ్ళందరి మనసులు మారే విధంగా, దేవుని చెంతకు చేర్చే విధంగా మాట్లాడాలా? అలా మాట్లాడలేదు ఆయన. నిజం,
ఏం మాట్లాడాడు మరి అని చూస్తే మత్తయి సువార్త 13వ అధ్యాయము మత్తయి సువార్త 13వ అధ్యాయము విత్తువాని ఉపమానం గురించి మాట్లాడుతున్నాడు ప్రియమైన వారలారా. విత్తువాడు విత్తనములు విత్తుతున్నాడట. కొన్ని విత్తనములు రాతి నేలన పడ్డవి, కొన్ని విత్తనములు ముండ్ల పొదలలో పడ్డవి, కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడ్డవి, కొన్ని విత్తనములు మంచి నేలను పడ్డవి. రాతి నేలన పడ్డ విత్తనములు ఉన్నాయి, ముండ్ల పొదల్లో పడిన విత్తనములు ఉన్నాయి, త్రోవ ప్రక్కన పడిన విత్తనములు ఉన్నాయి, మంచి నేలలో పడిన విత్తనములు ఉన్నాయి. ఈ విత్తనాల సమాచారాన్ని అంతా చెప్పిన తర్వాత ప్రజలందరూ చాలా మంచి మాటలు చెప్పాడండి యేసుక్రీస్తు అని అందరూ వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయారు కానీ శిష్యులు చూస్తున్నారు, ఏ విషయం సరిగా చెప్పట్లేదు, నా ఏదో ఎగ్జాంపుల్ అంటున్నాడు. అది ప్రజలకి ఏం అర్థం కాదన్న సంగతి శిష్యులకు తెలుసు. ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు అని ప్రశ్నించేశారు ఆయన్ని. చూడండి మత్తయి సువార్త 13వ అధ్యాయము 10వ వచనం. తరువాత శిష్యులు వచ్చి, నీ ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావు అని ఆయనను అడుగగా, ఆయన వారితో ఇట్లనను, నువ్వు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు పాయింట్ అడుగుతున్నారు. ఎవరు అడగలేదండి, శిష్యులు అడుగుతున్నారు. అందరూ ఏం చేశారో తెలుసా, యేసుక్రీస్తు వారు మాట అంటారు అంతా చెప్పిన తర్వాత 9వ వచనం చూడండి, చెవులు గలవాడు వినుగాక. ఏమన్నాడు, ఉన్నాయండి, అందరూ చూసుకున్నారు చెవులు ఉన్నాయి, మీ విన్నాం బాయ్ వెళ్ళిపోతున్నాం. ఆయన ఏమన్నాడు, చెవులు ఉన్నాడు వినాలన్నాడు, మేము విన్నాం మాకు చెవులు ఉన్నాయి వెళ్ళిపోయాం, అందరు వెళ్ళిపోయారు. కానీ శిష్యులకి ఎందుకో దాంట్లో ఏదో గూఢార్థం ఉందనిపిస్తుంది. ఎందుకంటే దేవుడంటే భయభక్తులతో క్రీస్తు యొక్క జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు వాళ్ళు. వాళ్ళు అడుగుతున్నారు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నువ్వు అని అడుగుతున్నారు ప్రేమైన వాళ్ళరా. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట. పరలోక రాజ్యం ఎలా ఉందండి, మర్మం మనకు ఓపెన్ అయిందా. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. అందరికీ కాదు ఇది, నా మాటలు అందరికీ కాదు, కొందరికి కొందరికి. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి. సరదాగా వినడానికి వచ్చి నేను పెట్టే రొట్టె ముక్క తిని వెళ్ళిపోయేవాళ్ళు కాదు ఇది. చూశారండి, అంటే ఇప్పటికి 2000 సంవత్సరాల క్రితం ఉన్న ప్రజలు యేసుక్రీస్తును ప్రత్యక్షంగా చూసినా ఆయన మాటలు విన్నా అర్థం చేసుకోలేకపోయారు. మరి ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారండి చెప్పడానికి మనకి. బైబిల్లో ఆయన చెప్పిన మాటలే ఉన్నాయి, అలానే ఉన్నాయి. మరి మనకు అర్థమవుతుందా, ఎందరికూ అర్థం కాకపోయినా అంతా అర్థమైనట్టుగా ఉంటారు ప్రియమైన వారలారా. నిజం, బైబిల్ ఇది మహాజ్ఞాన గ్రంథం. ప్రతి పుస్తకాన్ని గురించి మాట్లాడుతున్నారు మేధావులంతా. ఇప్పటి వరకు బైబిల్ గురించి మాట్లాడిన సమాజంలో ఒక మేధావుని చూపించగలరా ఎవరైనా, మాట్లాడలేరు. ఎందుకంటే అర్థం కాదు. అర్థం కానట్టుగా దేవుడు దీన్ని ఎందుకు రాయించాడు తెలుసా, అర్థం చేసుకున్న వాడికి పరలోకం వస్తుందని. అందరికీ కాదన్నమాట. సమాజంలో పెద్ద పెద్ద చదువులు చదవచ్చు కానీ బైబిల్ చదవలేడు, బైబిల్ని అర్థం చేసుకోలేడు. బైబిల్ అర్థం చేసుకోవాలంటే, ఈ మర్మాన్ని ఛేదించాలంటే దేవుడు అంటే భయము భక్తి ఉండాలి ప్రేమైన వాళ్ళరా, లేకపోతే అర్థం కాదు ఇది. అందుకంటున్నారు యేసుక్రీస్తు వారు, అందరికీ కాదు ఇవి, మీకు మాత్రమే. కలిగిన వారికి ఇయ్యబడును, వారికి సమృద్ధి కలుగును, లేనివానికి కలిగినదియు వారి వద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూస్తున్నారు కానీ చూడరు, వింటున్నారు కానీ వినరు, గ్రహింపకయు ఉన్నారు. ఇందు నిమిత్తమే నేను ఉపమాన రీతిగా వారికి. అసలు అలా వినకూడదని, వాళ్ళు రాకూడదని నేను బోధిస్తున్నానని చెప్పేసేటండి. ఇక్కడ ఎప్పుడైనా ఆయన మాటలు ఆలోచించారు మీరు, ఎంత కోపం వస్తుందో తెలుసండి యేసుక్రీస్తు మీద. ఎందుకని, మనమంతా ఆయన నమ్ముకున్నాం, ఆయన ఏమో అర్థం కాకుండా మాట్లాడాడు అన్ని. మరి ఏం చేయాలంటారు, ఇప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని. అందరికీ కాదంట, అందరికీ కాదు, కొందరికి, భయభక్తులు కలిగిన వారికి మాత్రమే అంటున్నాడు. ఈ కొందరు ఎవరు, అందరూ ఎవరు, ఈ కొందరు ఎవరు, అందరు ఎవరు, ఇదే విషయాన్ని మరలా మార్కు గారు ప్రస్తావిస్తూ మార్కు సువార్త 8వ అధ్యాయము మార్కు సువార్త 4వ అధ్యాయం చూడండి, 4వ అధ్యాయము 9వ వచనం చూడండి, సేమ్ అదేనండి
ఇక్కడ కూడా విత్తనములు విత్తమని ఉపమానం, వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ నుండిన వారు ఆ ఉపమానమును గూర్చి ఆయన అడిగిరి. అందుకైనా దేవుని రాజ్యం మర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వెలుపల నుండి వారు అంటున్నాడు. వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుదురని ఏం చెప్పాడు? ఇప్పుడు రహస్యం చెప్పాడా? అంటే వాళ్ళు రాకూడదని, వారు పొందకూడదని ఏం చెప్పాడు తెలుసండి? వారు చూచుటకైతే చూచియు కనుగొనకయు, వినుటకైతే విని గ్రహింపకయు ఉండుటకును అన్నియు ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఉపమాన రీతిగా యేసుక్రీస్తు ఎందుకు బోధించాడో చెప్పండి. మీరు చెబితేనే బాగుంటుంది ఇప్పుడు, ఎందుకంటే నా మీద ఇప్పటికీ కొంతమందికి కొంచెం బాధ కలగవచ్చు. యేసుక్రీస్తు బోధ ఎంత గొప్పది, ఆయన చెబితేనే కదా అందరికీ అర్థమైంది అనొచ్చు మీరు. నేను అంటున్నాను ఆయన ఉపమానం చెబితే అర్థం కాకుండా పోయింది. ఎందుకు అలా చెప్పాడు? ఎందుకు చెప్పమంటారా? దేవుడు ఆయన గురించి వ్రాయించిన మాటది. ఈ మాటలు అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండాలి. ఈ మాటలు ఆయన చెప్పినప్పుడు శిష్యులు రాసుంటే, అంటే మొదటి శతాబ్ద కాలంలోనే రాయబడింది కదా, ఇప్పటి వరకు ఎందుకండి? ఇప్పటి వరకు మనం చదవడం ఎందుకు? అప్పుడు చదివే వాళ్ళకి బాగా అర్థమైపోయింది కదా. అందుకే చూడండి, బైబుల్ ఇప్పటికీ అనేకులకు అర్థం కాని స్థితిలో ఉంది. ఇది అర్థం చేసుకోవడానికి మనిషికి ఒక క్వాలిఫికేషన్ పెట్టాడు దేవుడు. ఏంటది? భయము, భక్తి. లేకపోతే అర్థం కాదు. దేవుని మర్మాన్ని, దేవుని సంగతులను వివరిస్తున్న క్రీస్తు ఉపమానాన్ని ఉపయోగిస్తూ మర్మాన్ని మర్మంగానే బోధించాడు, ఛేదించమంటున్నాడు కదండి. ఇప్పుడు మనమంతా క్రైస్తవులం, క్రీస్తులో ఉన్నవారం, క్రీస్తును ధరించుకున్నవారం. ఒక మాట అంటాను, కోపడకుండా సమాధానం చెప్పాలి మీరు. క్రీస్తు అర్థమయ్యాడా మనకి? క్రీస్తు అర్థమయ్యాడా? ఎందుకంటే పాఠం పేరు చూసుంటారు మీరు, క్రీస్తు మర్మము. క్రీస్తు ఏంటి? క్రీస్తు కూడా మర్మం. ఎవరికి అర్థం కాడైనా? క్రీస్తు అందరికీ అర్థం కాడు ప్రియమైన వరలరా. క్రీస్తు మర్మము అర్థమయ్యాడా మనకి? అర్థం కాడు. ఎందుకో తెలుసా? ఎందుకు అర్థం కాడు చాలామందికి? ఎందుకు అర్థం కాడు అంటే, పౌలు గారు ఒక మాట అన్నాడు ప్రియమైన వరలరా, అది చాలా ఆలోచింపజేసింది నన్ను. నేను క్రైస్తవునే కదా, సుమారుగా ఒక 12 సంవత్సరాల నుంచి క్రైస్తవులోనే ఉన్నాను కదా, అయినా నాకు ఇంకా క్రీస్తు అర్థం కాలేదని ఆలోచనలో పడ్డాను నేను. ఎందుకనుకుంటున్నారు? ఆయన చెప్పిన మాట అలానే ఉంది. ఒక మాట చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి పత్రిక రాస్తూ 2వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం రండి. మీ కొరకును, లౌదికయ వారి కొరకును, శరీరరీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. వారు ప్రేమయందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై. ఆగండి ఒకసారి, ఏమంటున్నాడండి అక్కడ? సంపూర్ణ గ్రహింపే సకలైశ్వర్యమా? అంటే పరిపూర్ణంగా వాక్యాన్ని అర్థం చేసుకోవడం ఏటది? సకలైశ్వర్యమట. వాక్యాన్ని అర్థం చేసుకున్న వారి కంటే ధనవంతులు ప్రపంచంలో ఎవరూ లేరన్నమాట ఈ మాటను బట్టి. సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారే. అలా కలిగితే దేవుని మర్మమయున్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలని వారందరి కొరకు పోరాడుచున్నాను అంటున్నాడు. దేవుని మర్మంగా ఎవరున్నారట? క్రీస్తు. క్రీస్తు ఎవరి మర్మం? దేవుని సీక్రెట్ ఏంటో తెలుసండి, యేసుక్రీస్తే. అంటే యేసుక్రీస్తు సీక్రెట్ అన్నమాట, అందరికీ తెలియడన్నమాట, అందరూ ఛేదించలేరన్నమాట. అదే అంటున్నాడు పౌలు, ఆయన మర్మంగా ఉన్నాడు. సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యం ఉంటే తప్ప దాన్ని ఛేదించలేరు మీరు. దేని పౌలు గారు? యేసుక్రీస్తుని. యేసుక్రీస్తుని ఛేదించకపోవడం ఏంటండి? ఎప్పుడో మేమైనా నమ్ముకున్నాం కదా అంటున్నారు ఆయనతో. లేదు లేదు, మీకు ఇంకా అర్థం కాలేదు. ఆయన మర్మంగా ఉన్నాడు. ఆ మర్మం ఓపెన్ అవ్వాలంటే అది సాధ్యం కాదు. ఎలా సాధ్యమో తెలుసా? దేవుని వలనే సాధ్యం.
క్రీస్తు అనే ఈ మర్మాన్ని ఛేదించాలంటే దేవుని వలనే సాధ్యం. దేవుని వలన ఎలా సాధ్యం? దేవుడు ఒక మాట అన్నాడు కదా, యెహోవా యందు భయభక్తులు గలవారికి ఆయన తన మర్మాన్ని వివరిస్తున్నాడు. దేవుడు అంటే భయం ఉందా, భక్తుందా, విధేయత ఉందా, లోబడుతున్నారా? మన జీవితంలో ప్రతి క్షణం ఆయనకే విలువిస్తున్నామా? అప్పుడు క్రీస్తు అర్థమవుతాడు, లేకపోతే క్రీస్తు అర్థం కాడు. క్రీస్తే అర్థం కాకపోతే పరలోకం మనం చేరలేం ప్రియమైన వాళ్ళ. ఎందుకో తెలుసా, క్రీస్తు ఈ లోకం నుంచి పరలోకానికి మనకు వారధి. ఆయన ఈ లోకంలో బ్రతకడానికి కాదు, అందరూ బ్రతికేస్తున్నారు, మనం బ్రతుకుతున్నాం, కానీ ప్రత్యేకించి ఈ లోకం నుంచి మనం వెళ్ళిపోయేటప్పుడు ఆయన మనకు వారధి. పరలోకం చేరాలంటే క్రీస్తు వలనే సాధ్యం. కానీ ఆ క్రీస్తు మనం బ్రతుకుండగా ఆయన మనం అర్థం చేసుకోవాలి, మనకు అర్థం కావాలి, ఆయన ఎలా ఉన్నాడు, ఆయన రహస్యం ఏంటి, మనం ఎలా జీవించాలి. ఈరోజు క్రైస్తవులకి ఎలా బ్రతకాలో తెలియకపోవడానికి కారణం ఏంటి తెలుసండి? ఎలా బ్రతకాలో తెలియకపోవడానికి కారణం ఏంటి తెలుసా? క్రీస్తు ఎలా బ్రతకడో తెలియకపోవటం. అంటే క్రీస్తును గురించిన మర్మం తెలియలేదు, ఓపెన్ అవ్వలేదు అన్నమాట. ఓపెన్ అవ్వాలంటే దేవుడు తెలియజేయాలి. పాత నిబంధన గ్రంథంలో దానియేలు కాలంలో నెబుకద్నెజరుకు కల వస్తుంది. ఆ కలలో ఒక బ్రహ్మాండమైన ప్రతిమ కనబడుతుంది. దాని శిరస్సు మేలిమి బంగారముగా, భుజములు వెండిమయమై, ఉదరము ఇత్తడితో, తొడల భాగమంతా ఇనుముతో, మోకాళ్ళ క్రింద భాగమంతా ఇనుము మటితో కలిసిన ఒక బ్రహ్మాండమైన ప్రతిమను చూస్తాడు. చూసిన నెబుకద్నెజరు మర్చిపోతాడు. హృదయం అంతా బాధగా ఉంటుంది. ఎవరైనా ఉన్నారా నా దేశంలో దీన్ని వివరించేవారు అంటే అందరూ వస్తారు. చెప్పండి అంటే మీరు చెప్పండి కళ ఏంటో మేము వివరిస్తామంటున్నారు. కళ మర్చిపోయాను అన్నప్పుడు ఎవరో చెప్పరండి. ఇక అప్పుడు దానియేలు సిద్ధమవుతాడు చెప్పడానికి. ఎందుకో తెలుసా, జ్ఞానులు ఎవ్వరూ చెప్పట్లేదు కనుక అందరినీ చంపేమని ఆజ్ఞ జారీ చేస్తాడు నెబుకద్నెజరు. దానియేలు కూడా ఆ జాబితాకు చెందినవాడే, యూదుడైనప్పటికీ. కత్తి దానియేలు మెడ మీద కూడా వెళ్ళిపోతుంది. అప్పుడు విషయం తెలుసుకుంటాడు, ఏమైంది, ఈ ఆజ్ఞ ఎందుకు వచ్చింది. ఎందుకు వచ్చిందంటే రాజుగారికి కల వచ్చింది, దాన్ని వివరించేవారు ఎవరూ లేరు అన్నప్పుడు ఈ దానియేలు తన ముగ్గురు స్నేహితులైన షడ్రకు మేషకు అభ్యర్థనగోలతో దేవునికి మొర్ర పెడతాడు. ప్రేమైన వరలరా, దేని గురించో చెప్పండి, దేని గురించి? దేవుని ఎడల దానియేలుకి ఎందుకు అంత భయభక్తులు? ఇప్పుడు మర్మం తెలుసుకోవడానికి, మర్మం సీక్రెట్. చాలామంది విశ్వాసులు ఉంటారు ప్రేమైన వరలరా, ఏదో వాక్యం నేర్చుకోవాలన్న తపన ఉండదు చాలామందికి. ఇది వెళ్తాం వస్తాం, దేవుడు ఏదో చేస్తాడు అన్నట్టు ఉంటారు. చేస్తాడు కాదనడం లేదండి, ఆయన కన్న తండ్రి, మనకి ఇవ్వడానికే ఉన్నాడు. కానీ పరలోకం కూడా మనకి ఇవ్వాలని చూస్తున్నాడు. దాన్ని పొందుకోవాలంటే ఇది అర్థం కావాలి ప్రేమైన వాళ్ళరా. ఆ దానియేలు ముగ్గురు స్నేహితులతో ఎలా మొర్ర పెడుతున్నాడు ఒకసారి చూడండి. దానియేలు గ్రంథం రెండవ అధ్యాయము 15 చూద్దామండి. దానియేలు గ్రంథము 2:17 చూడండి ప్రియమైన వారలారా. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును, మిషాయేలునకును, అజర్యాకును సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కల యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకునుడని వారిని హెచ్చరించెను. వేడుకోండి, దేవుని వేడుకోండి, ఆ మర్మం ఏంటో మనకు తెలియాలండి అంటున్నాడు స్నేహితులతో. అంతటి రాత్రి ఎందు, జాగ్రత్తగా చూడండి, అంతటి రాత్రి ఎందు ఏం జరిగింది? దర్శనము చేత. ఎలా? దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడిన గనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను. దర్శనము చేత ఆ మర్మము దానియేలుకు బయలుపరచబడింది ప్రియమైన వారలారా. ఇట్లనగా దేవుడు జ్ఞాన బలములు గలవాడు, యుగములన్నిటిను దేవుని నామము స్తుతినందు తగినదిగాక. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరుచును, అంధకారంలోని సంగతులను ఆయన తెలియను.
అంధకారంలో ఉన్న సంగతులు దేవునికి తెలియను. వెలుగు యొక్క నివాస స్థలం ఆయన యొద్దనున్నది. మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. మేము అడిగిన ఈ సంగతి ఇప్పుడు మాకు తెలియజేసి ఉన్నావు. గనుక నేను నిన్ను స్తుతించుచు గణపరచుచున్నాను. ఎలయనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేసేవని దానియేలు మరలా చెప్పెను. చూసారండి, అసలు దేవుణ్ణి ఎందుకు గణపరచాలి, ఎందుకు స్తుతించాలి అంటే ఒక సీక్రెట్ ఉంది. ఆయన మర్మం ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఉండలేం. ప్రేమైన వరలరా, ఉండలేం. ఆయన మర్మం మన జీవితాలను మార్చేస్తుంది. అందుకేన స్తుతులు చెల్లిస్తున్నాడు. ఇట్లుండగా దానియేలు బబులోనులోని జ్ఞానులను నశింపచేయటకు రాజు నియమించిన అర్యోకునద్దుకు వెళ్ళి, బబులోనులోని జ్ఞానులను నశింపచేయవద్దు, నన్ను రాజు సముఖమునకు తోడుకుని పొమ్ము, నేను ఆ కలభావమును రాజునకు తెలియజేస్తాను అన్నాడు. కావున అర్యోకు రాజునకు భావం తెలియజెప్పగల ఒక మనిషిని చెరపట్టబడిన యూదుల్లో నేను కనుగొంటిని. రాజు సముఖమున మనవి చేసి దానియేలును త్వరగా రాజు సన్నిధికి తోడుకుని పోయాను. రాజు, నేను చూచిన కలయు దాని భావమును తెలియజెప్పుడు నీకు సత్యమా? ప్రశ్న చూడండి ఎలా ఉందో. నీ వల్ల అవుతుందా? నీకు సత్యమా? నేను చూసిన కల దాని భావాన్ని వివరించడం నీ వల్ల అవుతుందా అని బెల్తెషాజరును దానియేలును అడుగగా, దానియేలు రాజు సముఖములో ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను. ఏమని? రాజడిగిన ఈ మర్మము జ్ఞానులైనను, గారడీ విద్య గలవారైనను, శకునగాండ్రైనను, జ్యోతిష్కులైనను తెలియజెప్పజాలరు, తెలియజెప్పజాలరు. ఎవ్వరి వలన కాదు, ఇప్పుడున్న ఈ లోకపు మేధావుల వలన దేవుని సంగతులు ఎవ్వరికీ తెలియవు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియవు ఇవి. అదే చెప్తున్నాడండి, వీళ్ళందరి వలన వీళ్ళెవ్వరూ తెలియజెప్పజాలరు అంటూ. అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు, మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందున్నాడు. అంత్య దినముల యందు కలగబోవుదానని ఆయన రాజుకు నెబుకద్నెజరునకు తెలియజేశను. తాము పడక మీద పరుండగా తమరి మనస్సులో కలిగిన స్వప్న దర్శనములు ఏవనగా అని చెబుతున్నాడు. ఎందుకంటే ఈ మర్మాన్ని వివరించాలంటే మీకు స్వప్నాన్ని కలిగించిన వాడే చెప్పాలి. ఎవరైనా దేవుడు, దేవుడే తెలియజేయాలి. దేవుడే తెలియజేశాడు. తర్వాత ఆ విషయం అంతా చెబుతాడు ప్రేమైన వరలరా. అంటే మర్మం అనేది ఎవరు తెలియజేస్తే తెలియబడుతుంది చెప్పండి? ఎవరు? దేవుడు. దేవుడు తెలియజేయకపోతే తెలియదండి. బైబిల్ అర్థం కావాలంటే దేవుని సహాయం ఉండాలి. దేవుని సహాయం లేదే బైబిల్ ఎప్పటికీ అర్థం కాదు. బైబిల్ అర్థం కాదు ప్రేమైన వరలరా. చాలామంది మొదట్లో దేవుని నమ్ముకుని బైబిల్ చదవడానికి ప్రయత్నించి బైబిల్లో ఏముందలేండి అని మానేశారు. దేవునికి దూరమైపోయిన వారు ఈ ప్రాంతాలు ఎవరైనా ఉన్నారండి? ఒకప్పుడు చర్చకు వచ్చి ఇప్పుడు లోకంలో తిరుగుతున్న వారు ఎవరైనా ఉన్నారా? ప్రతి చోట ఎవరొకరు ఉంటారు ప్రేమైన వరలరా. ఎందుకు తెలుసండి? ఏముందలే అనుకుంటారు వాళ్ళు. అర్థం కాదండి. ఈ విషయాలు ముందు చెబితే కొంచెం బాధ కలుగుతుంది. ఇప్పుడు మీరు ఉన్నారా? ఇదేంటండి మొట్టమొదటి పాఠం, ఎప్పుడో పాఠం, మళ్ళీ వాళ్ళ నుంచి మొదలు పెడుతున్నాడు అని అనుకుంటారు మీరు. కానీ నిజానికి మాటలు చెప్పకపోతే ప్రేమైన వరలరా, చాలామంది ఇంకా రానున్న దినాల్లో దూరమైపోతారేమని భయం అండి దేవునికి. సంఘస్థులంతా ఉన్నారు ఈరోజు, చాలా సంతోషం. ఈ మాటలు బైబిల్ అనేది ఎలా ఉందో మీకు తెలియకపోతే తర్వాత మరల మీరు దూరమైపోయే ప్రమాదం ఉంటుంది. మీ ఇంట్లో ఎవరో బైబిల్లో ఏముందని వారం చర్చికి వెళ్ళిపోతున్నావు, ఇలా పట్టరా నేను చదువుతానంటారు, ఓ సంతేనా అన్నారు అనుకోండి, మీ మనకు ఎలా ఉంటుంది? ఓహో ఏమీ లేదేమో అనిపిస్తుంది మన అజ్ఞానాన్ని బట్టి. ఎందుకంటే వాళ్ళు చదువుకుని ఉండొచ్చు, మనకు చదువులేకపోవచ్చు. ఇలా దేవునికి దూరమైన వారు ఎందరో ఉన్నారు. దేవుళ్ళోనికి వచ్చేవారు ఉండాలి తప్పండి, దేవుళ్ళ నుంచి వెళ్ళిపోయేవారు ఉండకూడదు ప్రేమైన వరలరా ఎక్కడ కూడా. అందుకే బైబిల్ ఎలా ఉందంటే ఒక రహస్యంగా ఉంది. ముద్రింపబడిన ఈ గ్రంథం ముద్ర వేయబడినట్టుగా ఉంది. దీన్ని ఛేదించాలి అంటే దేవుని మీద ఆధారపడాలి, లేకపోతే అర్థం కాదు, అర్థం కాదు. ఈరోజు క్రీస్తును నమ్ముతున్న మనం క్రీస్తును కూడా ఎంతవరకు అర్థం చేసుకున్నాం అంటే కొంతవరకైనా చెప్పాలి. ఆయన పూర్తిగా అర్థమైపోయాడా మన అందరికీ? అర్థం కాదు. ఎందుకో తెలుసా? ఆయన కూడా మర్మంగా ఉన్నాడు. క్రీస్తు మర్మంగా ఉన్నాడు. ఆ మర్మాన్ని ఛేదించాలి ప్రేమైన వరలరా. ఆ మర్మాన్ని ఛేదించలేనప్పుడు 100% క్రీస్తుని పూర్తిగా తెలుసుకున్న వారికి మార్కులు వేస్తుంటే మనకి ఎన్ని మార్కులు పడతాయి మనం అర్థం చేసుకోవాలి. క్రీస్తు పూర్తిగా అర్థమయ్యాడా? 100కి 100 మార్కులు.
కొంత అర్థమయ్యడా 50 మార్కులు 30 మార్కులు 20 మార్కులు అంటే సరిగా అర్థం చేసుకోలేకపోయాం ఇంకా మనం ఆయన్ని. మర్మంగా ఉన్నాడు. ఆ మర్మాన్ని ఛేదించాలి అంటే దేవ దర్శనం వలనే సాధ్యం అంటున్నాడు దానియేలు. మరి పౌలు గారు అంటున్నాడు క్రీస్తు మర్మంగా ఉన్నాడు, అనుగ్రహింపు యొక్క సకలైశ్వర్యం వలనే సాధించాలంటున్నాడు. ఇంతకీ నీకు అర్థమయ్యాడా పౌలు గారు అంటే అర్థమయ్యాడు అంటున్నాడు. ఎలా అర్థమయ్యాడు క్రీస్తు నీకు అడుగుదామండి పౌలు గారిని. క్రీస్తు పౌలు గారికి ఎలా అర్థమయ్యాడు? ఎందుకంటే మన కోసం ఇంత పెద్ద మాట రాయించేశాడు కదా బాధ కలిగి నాకు చదివినప్పుడు. మరి ఆయనకి ఎలా అర్థమయ్యాడు, ఆయనకి ఎలా అర్థమయ్యాడో చెబుతున్నాడు ప్రేమైన వరలరా. చూడండి ఎఫెసీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తూ 3వ అధ్యాయము 3వ వచనం చూడండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తూ 3వ అధ్యాయము 3వ వచనం ఎట్లనగా క్రీస్తు మర్మము, దాని గురించి ఆయన రాశాడు మరలా దాని గురించే వివరిస్తున్నాడు. క్రీస్తు మర్మము దేవ దర్శనము వలన నాకు తెలియపరచబడినది. ఎలా తెలియపరచబడింది పౌలు గారికి క్రీస్తు ఎలా అర్థమయ్యాడు? దేవుని దర్శనం వలన. మనకెలా అర్థమయ్యాడు క్రీస్తు? మీలో దర్శనాలు వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. నాకు దర్శనాలు వస్తాయండి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరు లేరు, నాకు రాలేదు. మరి క్రీస్తు ఇంకెలా అర్థమవుతాడు మనకి? పౌలు ఏమంటున్నాడు తెలుసా, దేవ దర్శనం వలనే క్రీస్తు అర్థమవుతాడు అంటున్నాడు. ఇంతకీ పౌలు గారికి దేవుని దర్శనం ఎప్పుడు వచ్చింది ఆలోచించాలి. ఇప్పుడు పౌలు గారు మీకు ఎప్పుడండి దేవుని దర్శనం వచ్చింది, మీకు ఎప్పటి నుంచి క్రీస్తు అర్థమయ్యాడు అంటే మొదట్లో ఈయనకు కూడా క్రీస్తు అర్థం కాలేదండి, కన్ఫ్యూజ్ అయిపోయాడు. అందరూ యెహోవా దేవుణ్ణి ఆరాధిస్తుంటే ఈయన కూడా యెహోవా దేవుని ఆరాధకునిగా ఉన్నాడు, ఈయన కూడా ఆరాధించేవాణిగా ఉన్నాడు. అయితే తరువాత దినాలలో ఒక తెగ బయలుదేరింది, వాళ్ళేమంటున్నారు తెలుసా, యేసుక్రీస్తే రక్షకుడు, క్రీస్తు ద్వారానే దేవుని చెంతకు వెళ్ళగలం అని బోధ చేస్తున్నారు. ఆ బోధ ఈయనకి నచ్చలేదు, క్రీస్తు గురించి మాట ఎద్దొద్దు అంటున్నాడు, వాళ్ళని చంపడానికి సిద్ధపడ్డాడు, వాళ్ళందరినీ నరకయాతన పెట్టేశాడు ప్రియమైన వాళ్ళ. ఎందుకో తెలుసా, క్రీస్తు పౌలుకి అర్థం కాలేదు, క్రీస్తు పౌలుకి అర్థం కాలేదు మొదట్లో. అందుకే క్రీస్తును నమ్మిన వారినే చిత్రహింసలు పెట్టేశాడు ఈయన. అయితే తర్వాత ఈయనకి దర్శనం కలిగింది, దర్శనం కలిగిన తర్వాత సరెండర్ అయిపోయాడు క్రీస్తుకి. అంటే క్రీస్తు అర్థం కావాలంటే దేవదర్శనం వలనే సాధ్యం అన్నమాట. దేవుడు చెబుతున్న మర్మాన్ని ఛేదిస్తేనే సాధ్యం అన్నమాట. ఎందుకో తెలుసా, క్రీస్తు ఒక మర్మంగా ఉన్నాడు. క్రీస్తు ఎలా ఉన్నాడు? మర్మం ఆయన అర్థం కాడు. మీకు ఎలా అర్థమయ్యాడని క్రీస్తు చెప్పండి. మనలో మన మాట బాధపడకుండా కొన్ని మాటలు ఆలోచిద్దాం. క్రీస్తు నాకు ఎలా తెలుసు అంటే ఏం చెబుతారు మీరు? ఇంటర్వ్యూ చేస్తాను ఇప్పుడు మిమ్మల్ని అందరినీ. క్రీస్తు మీకు ఎలా తెలుసు? క్రీస్తు నాకు నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నట్టుగా తెలుసు అని కొంతమంది చెబుతారు. నేను చచ్చిపోతామనుకున్నామండి, క్రీస్తు మనల్ని బ్రతికించాడని అంటారు. మంచిదే, మీరు ఈ బ్రతుకులో క్రీస్తు కోసం బ్రతకాలని ఆయన మిమ్మల్ని ఆదరించాడు. కానీ క్రీస్తు ఎలా అర్థమయ్యాడు, అది నా ప్రశ్న. ఎలా అర్థమయ్యాడు? చాలామందికి ఆయన ఒక నజరేతు నివాసిగా అర్థమయ్యాడు, చాలామందికి ఆయన బెత్లెహేములో పుట్టిన ఒక పసిబిడ్డగా అర్థమయ్యాడు. అందుకే చూడండి అప్పుడప్పుడు ఆ చిన్న బాలయేసుని పట్టుకుని చూస్తుంటారు. ఇంకా చాలామందికి క్రీస్తు ఆహారం పెట్టినట్టుగా అర్థమయ్యాడు, అందుకే చూడండి ఆహారం లేని వాళ్ళంతా ఆయన నమ్ముతుంటారు. చాలామందికి క్రీస్తు కష్టాలు తీసివేసేవాడిగా అర్థమయ్యాడు, చాలామందికి క్రీస్తు వ్యాధులు నయం చేసేవాడిగా అర్థమయ్యాడు, చాలామందికి క్రీస్తు ఆయా రంగాలలో వాళ్ళకున్న బాధలు ఇబ్బందులను బట్టి అర్థమయ్యాడు. మనకెలా అర్థమయ్యాడు ఆయన? ఆయన ఒక సీక్రెట్, ఆయన ఒక మర్మం. ఎలా అర్థమయ్యాడు? ఈ మర్మాన్ని ఛేదించటం మనుషుని వలన కాదన్నమాట. కాలేదు. పౌలు మనకంటే జ్ఞానేనా? జ్ఞాని. ధర్మశాస్త్రాన్ని అవపోషణ పట్టాడా? పట్టాడు. అర్థం చేసుకోగలిగాడా? అర్థం చేసుకోలేకపోయాడు. మళ్ళీ పౌలే అర్థం చేసుకోవాలంటే దేవుడు దర్శనమిచ్చాడట, అప్పుడు బాగా అర్థమైందట. ఎలా జరిగింది దర్శనం, ఎప్పుడు జరిగింది అని అర్థమై మనం అర్థం చేసుకోగలిగితే పౌలు ఇంకను క్రైస్తవులు అనబడుతున్న వారందరినీ చిత్రహింసలు పెట్టడానికి చూస్తున్నాడు. ఎందుకు తెలుసా, క్రీస్తు అర్థం కాలేదు కనుక. ఇలా ఈ పౌలు చెలరేగిపోతున్న తరుణంలో దేవుని దర్శనం ఈ పౌలు కలిగింది ప్రియమైన వారలారా. అది చూద్దాం రండి, అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము
మొదటి నుంచి చూడండి, సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుట, హత్య చేయుట తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేముకు తీసుకుని వచ్చినకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. క్రైస్తవి మీద కక్ష కట్టేసాడు ప్రిమిన వరలరా, ఎందుకంటే వాళ్ళు యేసుక్రీస్తు గురించి చెబుతున్నారు. వాళ్ళు ఉండడానికి వీళ్ళేది, వాళ్ళని చంపేస్తానంటాడు. చాలామంది చూడండి, ఎందుకో క్రీస్తు నమ్ముకున్న మన మీద కక్ష కడుతుంటారు. వాళ్ళకి మనకి వ్యక్తిగతంగా ఎలాంటి మధ్యలో తగదాలు లేవు, ఎలాంటి కక్షలు కార్పణ్యాలు లేవు. వాళ్ళ ధనం మనం దోచుకోలేదు, వాళ్ళని పల్లెత్తు మాటం లేదు. అయినా సరే శబదాలు చేస్తారు, వాడు ఉండడానికి వీల్లేదు, వాడిని నుంచను నేను లేపేస్తానంటాడు. దేనికి దేనికి అంటే ఇంకో పౌలు ఎలా లేపేస్తానంటున్నాడు, అలా లేపేస్తానంటున్నారు. పౌలుకి ఎందుకు ఆ మాట అంటున్నాడో తెలుసండి, పౌలుకి క్రీస్తు అర్థం కాలేదు. క్రీస్తు అర్థం కాని వాడికి క్రీస్తును అర్థం చేసుకున్నవాడు శత్రువు. అర్థమైందా మీకు? మీకు క్రీస్తు అర్థం అవుతున్నాడు అనుకోండి, క్రీస్తు అర్థం కాని వారు ఎవరైనా ఉంటే వారికి మీరు శత్రువులు. కారణం ఉండదు. ఎందుకు తెలుసా? లోకము దుష్టుని చేత పట్టబడి ఉన్నది, దుష్టుని యందు పడి ఉన్నది. క్రీస్తు శత్రువు వాళ్ళకి, క్రీస్తును నమ్ముకున్న వారు శత్రువులు. అందుకే ఈ సౌలు కూడా క్రీస్తును అర్థం చేసుకోనక నొప్పు, ఎందరైతే క్రీస్తును నమ్మి ఉన్నారో వాళ్ళందరినీ చంపడానికి సిద్ధపడుతున్నాడు. చూడండి, పత్రికలు ఏమన్నా అడుగుతున్నాడట, అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. దర్శనం. మనకెవరికైనా వెలుగు వచ్చిందా? పౌలుకు వచ్చింది. ఆకాశము నుంచి అకస్మాత్తుగా ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడున్నాడు. కానీ ఒక స్వరం వినబడుతుంది. ఆ మాట ఎలా ఉందో తెలుసా? సౌలా, సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట అతడు వినెను. ఏమంటుంది ఆ స్వరం? నీవేళ నన్ను హింసించుచున్నావు. అప్పుడు ఆయన ఏమంటున్నాడు? ప్రభువా, నీవెవడవు? ప్రభువా అని ఎందుకన్నాడు? అసలు చంపడానికి వెళ్తుంది ఎవరిని? క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళేనా? మరి క్రీస్తు కనబడితే ప్రభు అని ఎందుకన్నాడు? అంటే క్రీస్తు స్వరూపాన్ని చూడగానే ఈయన దేవుడు అన్న భావంలోనికి వెళ్ళిపోయాడు. ప్రభు అని ఎవరిని అంటారండి? దేవుణ్ణి. ప్రభువా, నీవెవడవు అని అడుగుతున్నాడు. ఎందుకంటే నిన్ను హింసించాను అంటున్నావు కదా. మరి అదే నిజానికి దేవుడు అనుకోండి, శబాస్ పౌలా, నన్ను దేవుడు కాదంటున్న వారందరినీ చంపేస్తున్నావు అనాలి. మరి చూస్తుంటే దేవుళ్ళనే ఉన్నాడు, కానీ మాట మాత్రం ఎలా ఉంది? నన్ను హింసిస్తున్నావు అంటున్నాడు. అందుకే ప్రభువా, నీవెవడవని డిక్లేర్ చేసుకుంటున్నాడు అన్నమాట. అప్పుడు ఆయన ఏమంటున్నాడు? నీవు నేను హింసించుచున్న యేసును. నేను ఎవరిని? యేసును. నీవు యేసువా? నేను యేసునే. ఇంతకీ యేసుక్రీస్తు అనేది ఒక మర్మమని పౌలుకి ఎవరి దర్శనం వల్ల అర్థమైంది చెప్పండి? దేవుని దర్శనమా, క్రీస్తు దర్శనమా? క్రీస్తు దర్శనం. కానీ పౌలు అలా రాసేటంటి మరి, దేవుని దర్శనం వలన నాకు క్రీస్తు తెలియపరచబడ్డాడని. ఎందుకన్నాడు తెలుసా? అప్పటికి క్రీస్తు దేవుని సారూప్యతలో ఉన్నాడు. ప్రేమైన వరలరా, మనిషిగా ఉన్నప్పుడు క్రీస్తు అర్థం కాలేదు ఎవరికి. అందుకేమన్నారు? వడ్లవాణి కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియా కాదా? ఇతని అన్నదమ్ములు అందరూ మనతో లేరా? వీళ్ళ ఇతని చెల్లెళ్లను మనం పెళ్లి చేసుకోలేదా? చాలా చీపుగా చూశారు. ఈయన ఎవరు? క్రీస్తు ఎవరని చెప్పుకుంటున్నారు? అందరూ త్రాగుబోతూ తిండిపోతూ దెయ్యం పట్టినోడని చెప్పుకుంటున్నారు. అదండి ఆయన హిస్టరీ. కానీ మరణం చెందిన తర్వాత పౌలు దృష్టికి ఎలా కనబడుతున్నాడు తెలుసా? సాక్షాత్తు దేవునిగా ప్రత్యక్షమైనట్టుగా కనబడుతున్నాడు. అప్పుడు అర్థమైందంటున్నాడు ఆయన. ఆ మాట వినగానే మార్పు వచ్చే చింతనలో, ఏం మాట? నన్నెందుకు హింసించుచున్నావు? యేసుక్రీస్తుని ఎప్పుడు పౌలు హింసించలేదండి. ఆ కొరడా దెబ్బలు కొట్టేవారిలో క్రీస్తును పౌలు లేడండి. పక్కన బల్లెం పోటు పొడిసింది పౌలు కాదండి. చేతిలో శీలలేసింది పౌలు కాదండి. క్రీస్తు మరణానికి పౌలుకి ఎలాంటి సంబంధం లేదండి. కానీ క్రీస్తు ఏమంటున్నాడో చూడండి. ఏమంటున్నాడు?
నీవేళ నన్ను హింసించుచున్నావు అన్నాడు. నిన్నెలా హింసిస్తున్నాను, నిన్నెలా నేను హింసిస్తున్నాను, అసలు నీవెవరు అని తెలుసుకోగానే నేను యేసును అన్నాడు. యేసును అన్న పదంలో ఆయనకు స్ఫురించింది ఏంటో తెలుసా? ఈయన దేవునివాడు, ఈయన దేవుని దగ్గర ఉన్నవాడు, ఈయన ఈ లోకమంతటికి దేవుడై ఉన్నవాడు. అందుకే నాకు దేవుని దర్శనం కలిగిందంటున్నాడు. ఎలా కలిగిందట? దేవుని దర్శనం కలిగిందంటున్నాడు ప్రేమైన వరలరా. ఇప్పుడు ఆ దర్శనం కలగగానే ఇప్పుడు క్రీస్తు అంటే ఏంటో పౌలుకి అర్థమైందన్నమాట. క్రీస్తు సామాన్యుడు కాదు. క్రీస్తుని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అందుకే చూడండి, ఆయన మాటలు చూస్తుంటే అమోఘం నిజంగా. మారిన తర్వాత క్రీస్తు అంటే తెలియని సమాజం మధ్యలోనికి వెళ్ళి క్రీస్తు ఎవరనుకుంటున్నారు, నువ్వేమనుకుంటున్నావు, ఆయన ఏమనుకుంటున్నాడో తెలిసి ఇప్పుడు క్రీస్తు గురించి చూడండి. ఫిలిప్పీ పత్రిక 2:5 నుంచి చూద్దాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి పత్రిక రాస్తూ 2:5 నుంచి చూడండి ప్రియమైన వారలారా. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన ఎవరు? క్రీస్తు. క్రీస్తు దేవుని స్వరూపము కలిగిన వాడయుండి. ఆయన స్వరూపం ఎలాంటిది? దేవుని స్వరూపం. ఎవరిది? క్రీస్తుది. కలిగిన వాడయుండి ఏం చేశాడు మరి? ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనలేదు కానీ మనుషుని పోలికగా పుట్టాడు ఆయన అని చెప్తున్నాడు. సీక్రెట్ యేసుక్రీస్తు ఒక మర్మం. ఆయన దేవునితో సమానముగా ఉండేవాడు కానీ ఆయన అలా ఉండుట గొప్ప భాగ్యం అని అనుకునక ఈ భూమి మీద మనిషిగా పుట్టాడు. ఆ దర్శనం వల్లే నాకు అర్థమైంది. లేకపోతే నేను కూడా క్రీస్తుని మానవుడు అనుకున్నాను. ఆయన వెంబడించిన వారందరినీ చిత్రహింసలు పెట్టేశాను. ఏమండి, క్రీస్తుని ఎలా అర్థం చేసుకోవాలో ఇప్పటికీ చాలామంది క్రైస్తవులకు అర్థం కాలేదు ప్రియమైన వారలారా. ఎలా అర్థం చేసుకుంటారు తెలుసా? అర్థం చేసుకుంటే దేవుడిని అర్థం చేసుకుంటారు. ఇంకా క్రీస్తు దగ్గర ఇంకెవరు లేరంట. లేదా ఆయన ఒక మనిషిని అర్థం చేసుకుంటారు. సమాజంలో ఈ రెండు కేటగిరీలు కనబడుతుంటాయి. కానీ పౌలు అంటున్నాడు ఆయన క్రీస్తు దేవునితో సమానముగా ఉండేవాడు. ఈ భూమి మీద మనిషిగా పుట్టాడు. చూసారా, రెండిటికి కంపారిజన్ ఇది. కానీ నిజానికి ఈ భూమి మీద క్రీస్తుని ఎరిగిన వారు ఆ విధంగా ఆయన ఆలోచించలేరు. లేదా ఆయనే దేవుడు అనుకుంటున్న వారు ఈ భూమి మీదకి మనిషిగా ఎందుకు వచ్చాడో చెప్పలేరు. సరైన అవగాహన ఉండదు ప్రియమైన వారలారా. కానీ పౌలు చూడండి, ఆయన అలా ఎంచుకోలేదు. మనిషిని స్వరూపాన్ని ధరించుకున్నాడు, పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు, తను తానే రిక్తునిగా చేసుకున్నాడు, ఆకారమందు మనుష్యుడిగా కనబడ్డాడు, మరణం పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా, అనగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకున్నాను. అందుచేత ఆయన ఎవరిప్పుడు? ఆయన ఎవరు? ప్రతి మానవుడు మొరక్కాల్సిన వాడు. ఎందుచేత? దేవుడయ్యున్న ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చి మనుషుల కోసం మరణించి రిక్తునిగా దాసునిగా జీవించాడే, జీవించినంతకాలం. అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ, ప్రతివాని మోకాలు యేసునామమున వంగునట్లు, ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తును ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. దేవుడే ఆయన్ని హెచ్చిస్తున్నాడు. క్రీస్తు అనగానే దేవుడు అంటే ఎలా దేవుడు? క్రీస్తు అనగానే మానవుడు అంటే ఎలా మానవుడు? దేవుడే దీనుడై ఈ లోకానికి వచ్చినవాడు. ఎవరికి అర్థమైందండి? క్రీస్తుని నమ్మినా సరే క్రీస్తు అంటే చులకన భావం ఎందుకు వచ్చింది? ఆ దేవుడు అని అర్థం కాలేదన్నమాట. క్రీస్తుని నమ్మిన తర్వాత ఇక ఆయన ఏం చెబుతున్నాడో ఆ ప్రకారం బ్రతక్క ఆయన గురించి ఏదో భక్తి వాక్యానుసారంగా లేక చేసేవారంత ఎలా అనుకుంటారు తెలుసా? దేవుడు 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 ఊగిపోతుంటారు, గంతులేసేస్తుంటారు, దేవుడు 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 అని. అసలు ఎలా బ్రతకమంటున్నాడు ఆయన? ఏ విధంగా ఆలోచించాలి క్రీస్తు కోసం? ఆయన ఒక మర్మం ఛేదిస్తే తప్ప క్రీస్తు అర్థం కాడు ప్రేమైన వాళ్ళరా, అర్థం కాడు. అందుకేమంటున్నాడు చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక అక్కడి నుంచి వచ్చాం మనం. 3:5 అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తూ 3:3 నుంచి చూసాం కదా.
ఇట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడినదను సంగతిని గురించి మునుపు సంక్షేపముగా వ్రాసి తిని మీరు దానిని చదివిన ఎడలా, మీరేం చేయాలి ఇప్పుడు, దాన్ని చదివిన ఎడలా, చదివిన ఎడలా దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గురించి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. ఈ మర్మమిప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలములో ఎందు మనుషులకు తెలియపరచబడలేదు. పూర్వం ఎవరికీ తెలియలేదు, ఇది ఇప్పుడు నాకు తెలిసింది, నేను చెబుతున్నాను, నా వల్ల అందరికీ తెలుస్తుంది అంటున్నాడు పౌలు. నీకు మాట చెప్పమంటారా, క్రీస్తును గూర్చిన మర్మం మనకు కూడా పౌలు ద్వారానే తెలుస్తుంది ఇప్పుడు కూడా, లేకపోతే తెలియదు ఎప్పటికీ. ఆయనకి ఆయన దర్శించాడు, ఆయన దర్శించిన తర్వాత ఈ మర్మాన్ని పౌలు లిఖించాడు ప్రేమైన వరలారా. ఆ లిఖించిన మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. అందుకే క్రీస్తు గురించి చెప్పబడుతూ ఏముందో తెలుసా, ఆది యందు వాక్యం ఉండెను. ఏముండెను? వాక్యం ఉండెను. వాక్యం ఎక్కడ ఉండెను? వాక్యం ఏమై ఉండెను? ఆది యందు ఆయన దేవుని యొద్ద ఉండెను. చూసారా, క్రీస్తే వాక్యంగా ఆ వాక్యాన్ని మరల తన మాటలతో కలిగిన దర్శనాన్ని వివరిస్తున్నాడు. ఇప్పుడు క్రీస్తు మర్మము, ఆ మర్మము నేను రాసిన దాన్ని చదివితే అర్థమైపోతుంది అంటున్నాడు. క్రీస్తు ఏంటి? ఒక మర్మం. ఎందుకు క్రీస్తును మర్మంగా పెట్టాడో తెలుసా? ప్రజలందరి ప్రయోజనం నిమిత్తం ప్రేమైన వరలారా. ప్రపంచ ప్రజలందరి దృష్ట్యా క్రీస్తును మర్మంగా పెట్టాడు. కానీ ఇది తెలియక ఒకనాడు యూదులు మాలోనే పుట్టాడని కొందరు అంగీకరిస్తే అసలు మాలా ఆయన జీవించట్లేదు కనుక ఆయన ద్వేషించిన వారు ఉన్నారు చాలామంది. ఇప్పటికీ క్రీస్తును అంగీకరించిన వాళ్ళు యెరూషలేము దేవుని మహాపట్టణము, క్రీస్తు నడయాడిన ప్రదేశము, ఆయన సమాధి కూడా ఉందని మనం చూడడానికి వెళ్తాం తప్ప అక్కడ ఉన్నవారు ఎవరు పట్టించుకోవట్లేదు. ఎందుకని? క్రీస్తు వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకు? ఆయన మర్మం. ఆయన ఛేదించాలంటే చాలా కష్టం ప్రేమైన వాళ్ళరా, చాలా కష్టం. ఎందుకో తెలుసా? దేవుడు మర్మంగా పెట్టాడు, అందరికీ తెలియకూడదు, అందరికీ ప్రయోజనం ఉండాలి. చాలామందికి తెలియకూడదు కానీ అందరికీ ప్రయోజనం ఉండాలి. అందరికీ ఇంకెలా ప్రయోజనం ఉంటుంది? ఛేదించిన వారికి ప్రయోజనం. ఈ రహస్యాన్ని ఛేదించిన వారికి ప్రయోజనం, అందరికీ కాదు. ఎవరు ఛేదించాలన్నది దేవుని ఉద్దేశం? ప్రపంచంలో అందరూ ఛేదించాలని ఆయన ఉద్దేశమే. కానీ ఎందరు భయభక్తులు కలిగి ఉంటారో వారికే సాధ్యం. అంటే దేవుడు మనకు అర్థం కావాలంటే మన చేతుల్లోనే ఉంది. ఇప్పుడు దేవుడు మీకు అర్థం కావాలంటే మీ చేతిలోనే ఉంది. ఎలా? మీరు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే దేవుడు తన మర్మాన్ని వివరిస్తాడు ప్రేమైన వరలారా. లేకపోతే అర్థం కాదన్నమాట. అవును, ఏంటి మర్మం? అసలు ఏంటి మర్మం? చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం రండి. తర్వాత 5వ వచనం 6వ వచనం చూడండి. ఈ మర్మమేదనగా, చూడండి, ఈ మర్మమేదనగా, పైన క్రీస్తే మర్మం అన్నాడు. పైన ఏమన్నాడు? క్రీస్తే మర్మం అన్నాడు. ఆ మర్మం నాకు దేవ దర్శనం వలన తెలిసిందన్నాడు. మరలా మర్మమేదనగా అంటున్నాడు. ఏంటా మర్మము? అన్యజనులు సువార్త వలన క్రీస్తునందు యూదులతో పాటు సమాన వారసులు, ఒక శరీరమందలి సాటి అవయవములు, వాగ్దానములో పాలివారులై ఉన్నారనున్నది. ఏ చాలా విచిత్రంగా అనిపించిందండి మాట చదివినట్టు నాకు. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు వారు లోకంలో ఉన్నప్పుడు ఆయన మాటలు అందరికీ అర్థం కాకుండా ఆయన మాట్లాడాడు. మనం ఇప్పుడు పౌలేం రాస్తున్నాడో తెలుసండి. అసలు మర్మం ఏంటంటే అందరూ ఆయన చెంతకు రావడమే మర్మం అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు చెబుతున్న ఆ మాటలను వినేసి క్రీస్తును నమ్మేస్తే దేవుడు అంగీకరించడం అన్నమాట. ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకుని ఆ మాటల మర్మాన్ని గ్రహించగలిగితే దేవునికి చెందుతామన్నమాట. అందుకే చూడండి, బైబిల్ గ్రంథాన్ని కాక ఎలా క్రీస్తుని విశ్వసించినా, బైబిల్ గ్రంథం ద్వారా కాక ఎలా క్రీస్తుని విశ్వసించినా వాడు పరలోకం చేరడు, పరలోకం చేరడు. చాలామంది ఏమంటారు తెలుసండి, క్రీస్తు కూడా దేవుడు అంటారు, క్రీస్తును కూడా నమ్ముతున్నామంటారు. వాళ్ళు బైబిల్ని బట్టి నమ్ముతారా? బైబిల్లోనికి వచ్చిన వాడు మరల లోకంలో ఉండి చెప్పగలడు ఈ మాట? చెప్పలేడు. అందరితో పాటు క్రీస్తు దేవుడు అనేవారు ఉన్నారు. కానీ అలా అన్నవారికి పరలోకం రాదు. క్రీస్తు ఎలా దైవం? క్రీస్తు ఒక మర్మం. ఛేదించాలంటే వాక్యం ద్వారానే సాధ్యం.
వాకిపు లోతుల్లోనే ఉన్నాడు ఆయన. అందుకే ఆయన తన్ను గురించి చెప్పుకుంటూ నిత్యజీవం మీకు ఎలా వస్తుందో తెలుసా అని ఒక మాట అన్నాడు. యోహాను సువార్త 5:39 చూడండి ప్రియమైన వారలారా. ఈ సందర్భంలో యోహాను సువార్త 5:39 లేఖనములయందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. లేఖనాలు ఏముంది? లేఖనాలంటే ఎక్కడున్నాయి? మీ దగ్గర ఉన్నాయా లేఖనాలు? ఏమండి లేఖనాలంటే? 66 పుస్తకాలే లేఖనాలు. ఈ లేఖనాల్లో ఏముంది? మనిషికి నిత్య జీవం ఉంది. నిత్య జీవించేది యేసుక్రీస్తా వాక్యమా? యేసుక్రీస్తే. మరి యేసుక్రీస్తు ఎక్కడ దొరుకుతాడు మనకి? మనం రక్షించే క్రీస్తు ఎక్కడ దొరుకుతాడు మనకి? ఇప్పుడు చెప్పండి. యెరూషలేం వెళ్దామా? అక్కడ లేడు, అక్కడ ఖాళీ సమాధి మాత్రమే ఉంది. బెత్లెహేం వెళ్దామా? ఆయన పుట్టి చాలా సంవత్సరాలు అయిపోయింది, 2000 సంవత్సరాలు, అక్కడ కూడా దొరకడు మనకి. మరి ఎక్కడికి వెళ్దాం? నజరేత ఒకప్పుడు నివాసమైంది, ఇప్పుడు కాదు. ఎక్కడున్నాడు తెలుసా? లేఖనాల్లోనే ఉన్నాను నేను అంటున్నాడు ఆయన. మీ చేతిలో ఉన్న 66 పుస్తకాల్లోనే నేను ఎల్లప్పుడూ సజీవంగా ఉన్నాను. పట్టుకోండి, ఇదే మర్మం అంటున్నాడు ప్రియమైన వరలారా. చూడు తర్వాత మాట ఏమన్నాడు చూడండి. అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. క్రీస్తుని ఎక్కడన్నా చూశారా అని ఎవరన్నా అడిగారనుకోండి, ఏం చెప్తారు మీరు? రాత్రి కల్లో చూశానంటారా? ఇప్పుడేనండి హీరో ఉండమ్మ వెళ్ళిపోతున్నాడు అంటారా? లేదండి, చెప్పలేరు ఎవరు. సరైన సమాధానం ఏంటి తెలుసా? బైబిల్లో ఉన్నాడండి, ఇంకా సజీవంగా ఉన్నాడండి. ఈ మాటలే ఆయన గురించి సాక్ష్యమిచ్చుచున్నవండి. ఇదే మర్మమండి, దీన్ని ఛేదించండి. అప్పుడు క్రీస్తు ఎందుకు పుట్టాడో, ఎందుకు ఈ లోకానికి వచ్చాడో, ఎందుకు మరణించాడో, ఎందుకు తిరిగి లేచాడో, ఎందుకు మరలా దేవునితో సమానంగా కూర్చున్నాడో మునుపటిలా, ఇవన్నీ మనకు అర్థమవుతాయి. ఒక కార్యక్రమం ఈ మానవ కళ్ళకు తెలిసే విధంగా 2000 సంవత్సరాల క్రితం జరిగిపోయింది ప్రియమైన వారలారా. అది జరిగిందని తెలిసినా సరే ఎవ్వరూ విశ్వసించటం లేదు, ఎవరు విశ్వసించటం లేదు. క్రీస్తు శకం అంటారు, క్రీస్తు పూర్వం అంటారు, క్రీస్తు వచ్చాడంటారు, క్రీస్తుకు పెళ్ళయిందంటారు. ఎన్ని మాటలు అన్నీ చెబుతారు. జరగలేనివి కూడా జరిగినాయని చెబుతారు. క్రీస్తుకు వివాహం అయిందని చెబుతారు. క్రీస్తు తెలుసు అన్నమాట నీకైతే తెలుసు. క్రీస్తు పిల్లల్ని కన్నాడంటే తెలిసినట్టుగా. అసలు క్రీస్తు ఎందుకు వచ్చాడో తెలుసు అని అడగండి ప్రశ్న. సమాధానం లేదు ఎవరి దగ్గర. ఎందుకంటే క్రీస్తు బైబిల్ ద్వారా తప్ప ప్రపంచంలో ఇంకెవ్వరికి ఏ విధంగానూ అర్థం కాడు ప్రేమిన వారలరా. ఖురాన్లో కూడా క్రీస్తు ఉంటాడు కానీ వాళ్ళకే అర్థం కాదు. వాళ్ళు రాసుకున్న దాంట్లో సత్యం లేదు క్రీస్తు గురించి. కానీ క్రీస్తు గురించి ఉన్నది ఉన్నట్టుగా సాక్ష్యమిచ్చేదే బైబిల్ గ్రంథం. ఇది మర్మం, వాక్యంలో నిక్షిప్తమైపోయింది. అందుకే పౌలు ఏమన్నాడు తెలుసా? మరలా మీరు కూర్చుని దర్శనాలు కనడం కాదు, చాలు నా ద్వారా దేవుడు అందరికీ తెలియజేస్తున్నాడు. దీన్ని మర్మం, క్రీస్తు మర్మం దేవ దర్శనం వల్ల నాకు తెలియపరచబడింది. మీరు దాన్ని చదివిన ఎడలా మీరు తెలుసుకుంటారంటున్నాడు ప్రేమైన వరలరా. అంటే మనం చదివితే క్రీస్తు మర్మం మనకు అర్థమవుతుంది. కానీ చదివినా క్రీస్తు మర్మాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం. అసలు క్రీస్తు మర్మం ఏంటో తెలుసా మీకు? రండి మరలా చూద్దాం. ఎఫెసీ పత్రిక 3:6 ఉంది ప్రియమైన వరలరా. ఈ మర్మమేదనగా అన్యజనులు సువార్త వలన. సువార్త అనగా సువార్త అంటే ఏమిటి ప్రశ్న. క్రీస్తు మన పాపముల నిమిత్తం లేఖనముల ప్రకారము మరణించి సమాధి చేయబడి లేఖనముల ప్రకారము తిరిగి లేచెను. ఇదేంటిది? సువార్త. ఇప్పుడు అన్యజనులంతా దేవుళ్ళలోనికి రావాలంటే ఎలా రావాలి? ఒక కట్టడి పెట్టాడు, అదే సువార్త. క్రీస్తు బ్రతుకుండగా చెప్పిన మాటల వల్ల కాదన్నమాట, క్రీస్తు మరణించి తిరిగి లేచాడే ఈ మాట వలన అందరూ దేవుళ్ళకి రాగలరన్నమాట. మనం అలానే వచ్చామా? క్రీస్తు నమ్ముకున్నాం కదా మనం. ఇప్పుడు మన సాక్ష్యం ఇదేనా? క్రీస్తు నా కోసం చనిపోయాడు, నా కోసం తిరిగి లేచాడు అనేనా నమ్మాం? నాకున్న బాధలు తీస్తాడనా? అయితే మనకు మర్మం అర్థం కాలేదు ప్రియమైన వరలరా. ఇది మర్మం అంటున్నాడు. మనం అన్యజనులు, మన గురించి వ్రాయబడిన మాట ఇది. అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు, ఒక శరీరమందలి సాటి అవయవములు వాగ్దానములో పాలివారునై ఉన్నారన్నది ఏ అదే అంటున్నాడు.
అందుకోసం దేవుడు కార్యకార్యకు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరం చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనై తిని, ఆ సువార్తకు ఏమయ్యా నేను పరిచారకుడనై తిని, దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకంలో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియపరచబడవలను ఉద్దేశించి శోధింప సఖ్యము కాని క్రీస్తే ఐశ్వర్యం అంటున్నాడు చూడండి. అక్కడ క్రీస్తు ఎవరు పొందుకున్నారా? భూమి మీద ఎంత సంపాదించారు మీరు? మీకు ఏమున్నాయండి ఆస్తులు అంటే ఏం చెబుతారు ఇప్పుడు చెప్పండి. ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని నేను ప్రశ్న అడుగుతున్నాను, మీకు ఆస్తులు ఎంత ఉన్నాయి? ఎంతుంది ఆస్తి మీకు? ఆస్తులు ఏమైనా ఉన్నాయా మీకు? ఎవరికైనా బాప్తిజం పొందిన వారు ఉన్నారా? ఉన్నారు. మీకు ఆస్తులు ఉన్నాయా? ఐశ్వర్యం ఉందండి లేదా? ఉందని చెప్పాలి మనమంతా. ఎందుకు తెలుసా? క్రీస్తే మన ఐశ్వర్యం. క్రీస్తుని మించిన ఐశ్వర్యం ప్రపంచంలో లేదు. ఆయన చెప్పిన మాటలు అవి సంపాదించాలంటేనే ఉన్నదంతా అమ్ముకోమన్నాడు. అంతేనండి. ఈ జ్ఞానం మనకు కావాలంటే మీరు సంపాదించిన సంపాదన అంతయు ఇచ్చి బుద్ధిని కొనుక్కోండి, జ్ఞానాన్ని కొనుక్కోండి. అది ఎవరి దగ్గర ఉంది? ఆయన దగ్గరే ఉంది. ఇప్పుడు క్రీస్తునే పొందుకుంటే మనంత ఐశ్వర్యవంతులు ఎవరుంటారు చెప్పండి ప్రపంచంలో? ఏ ఐశ్వర్యవంతుడైనా ఏదో ఒకనాటికి తన ఐశ్వర్యాన్ని విడిచి మట్టిలోనికి వెళ్ళిపోతాడు. కానీ మనం మట్టిలోనికి వెళ్ళిపోయిన తర్వాత క్రీస్తుని ఐశ్వర్యాన్ని సంతరించుకుంటాం, పరలోకంలోనికి వెళ్ళిపోతాం. అందుకే క్రీస్తు ఐశ్వర్యము అన్యజనులలో ప్రకటించుటకు సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగయ్యున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును, అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృపను గ్రహింపబడెను అంటున్నాడు. ఆయన ఎందలి విశ్వాసము చేత ధైర్యము నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి. కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను. ఇవి మీకు మహిమకరములై ఉన్నవి. పౌలు గారికి శ్రమ వస్తే ఆయన చెబుతున్న మాట ఏంటి తెలుసు? మీకు మహిమ కలుగుతుంది అంటున్నాడు. ఎలా ఎలా? మర్మం అర్థమైందా మీకు? మర్మం అర్థమైతే ఎలా బ్రతకాలో అర్థమైపోతుంది అన్నమాట. క్రీస్తు అర్థం కావాలి అన్నది ఎందుకు తెలుసండి? క్రీస్తులా మనం జీవించడానికి ప్రియమైన వెళ్ళరా, లేకపోతే ఎప్పటికీ అర్థం చేసుకోలేము. మన బ్రతుకులు మారో, క్రీస్తు మర్మంగానే ఉండిపోతాడు. ఆ మర్మాన్ని ఛేదించలేం. ఆ మర్మాన్ని ఛేదిస్తే పరలోకం మనకు సాధ్యమవుతుంది పొందుకోవడానికి. లేకపోతే కాదండి ఎప్పటికీ. బైబిల్లో ఉన్న నిత్య సత్యం నేదో కల్పించి చెప్పట్లేదు ప్రియమైన వెళ్ళరా. ప్రతి మాట మీరు బైబిల్ నుంచి చూస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఒకటే ఆశ అండి, ఎవరినో బాధ పెట్టాలని కాదు, కానీ వాళ్ళందరికీ సత్యాన్ని వివరించాలి. ఎందుకంటే క్రైస్తవ్యం అనేది నా కుటుంబం. క్రీస్తు రక్తం మనందరిలో ప్రవహిస్తుంది. మన కన్న తండ్రి అయిన దేవుడు పరలోకంలో ఎదురు చూస్తున్నాడు. మరణించిన తక్షణం మన బ్రతుకు మహిమాన్వితంగా మారిపోవాలి. ఈ లోకంలో ఏముందండి? ఏ క్షణాన్ని ఎప్పుడు ఏమైపోతామో తెలియని స్థితి. దీనికోసం ఎందుకు ఆశ? మన ఆశ అంతా ఆ లోకం మీద ఉండాలి, దేవుని మీదే ఉండాలి మన దృష్టి అంతా. అందుకే పౌలు అంటున్నాడు, ఇది ఒక మర్మం, ఈ మర్మాన్ని ఛేదించాలంటున్నాడు. ఇదే విషయాన్ని మరలా తిమోతికి రాస్తూ, తిమోతి నీకు ఒక విషయాన్ని చెప్తున్నాను, సీక్రెట్ చెప్తున్నాను, జాగ్రత్త అంటూ ఒక మాట అంటున్నాడు. చూడండి అన్నమాట, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము ఎంత చక్కగా వివరిస్తాడో తెలుసండి ప్రియమైన మరలరా. అపోస్తలుడైన పౌలు తిమోతికి పత్రిక రాస్తూ 3వ అధ్యాయము 16వ వచనం. మనమంతా భక్తులుగా కొనసాగుతున్నాం, క్రీస్తును నమ్మిన విశ్వాసులుగా కొనసాగుతున్నాం, కానీ ఈ భక్తి కూడా మర్మంగానే ఉందంటున్నాడు ఆయన. ఇటు భక్తి కూడా మర్మమా? అవునండి. చూడండి, నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. తెలిసిందా మర్మం? భక్తికున్న మర్మం తెలిసిందా? భక్తులుగా కొనసాగుతున్నాం కదా మనమంతా. యెహోవా యందు భయభక్తులు గలవారికి మర్మం తెలుస్తుంది. మరి భక్తి కూడా మర్మమంటున్నాడు మరలా. అర్థమైందా మనకి భక్తి ఏంటది? చూస్తుంటే ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యను. ఆయన ఈ మానవ దేహంతో ప్రత్యక్షుడయ్యను, కానీ శరీరం మరణం గావించబడలేదు, పాపం ఈ శరీరంలోనికి చొరబడలేదు. అందుకే సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యను.
ఆత్మ విషయంలో నీతిపరుడని తీర్పు పొందెను. ఆత్మ విషయంలో నీతిపరుడు. శరీరంతో మనం చేసిన అపరాధములు మన ఆత్మను చుడుతున్నాయి ప్రేమైన వరలరా. మరణం తర్వాత ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది అంటాం కదా. ఒకవేళ భూమి మీద సరిగా బ్రతకపోతే, భూమి మీద సరిగా బ్రతకింది ఏది మీరు చెప్పండి? భూమి మీద ఒక వ్యక్తి సరిగా బ్రతకింది ఏంటి? అది శరీరమేనా? ఆత్మ నరకానికి వెళ్ళిపోవడం ఏంటి? న్యాయమా? దేవుణ్ణి అడగాలి. న్యాయమా? న్యాయమే. ఎందుకో తెలుసా? శరీరంతో చేసిన ప్రతిక్రియ ప్రతిఫలం ఆత్మ భరిస్తుంది ప్రేమైన వరలరా. అందుకే క్రీస్తు సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యను. ఆయన అందరిలా కాదు, ఆయన ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు పొందెను. ప్రపంచంలో ఏ ఒక్కనికి దక్కనది ప్రియమైన వరలరు ఇది. మనిషిగా పుట్టినవాడు మహాత్మునిగా మారినవాడు ఎవరున్నారు చెప్పండి? ఎవరున్నారు? మనిషిగా పుట్టినవాడు మహాత్ముడు కాగలని పాటలు పాడుకున్నారు, ఒక్కడిని చూపించండి, ఒక్కడిని చూపించండి. ఎవరిని చూపించలేరు. ఆయనకి మాత్రమే చెందింది మాట. ఆయన ఆత్మ విషయంలో నీతిపరుడని తీర్పు పొందాను. నీతిపరుడు నువ్వు నీ ఆత్మ విషయంలో. ఎలా అంటే శరీరంతో ఎలాంటి మలినము అంటించలేదన్నమాట, అంటించుకొనలేదన్నమాట. ఆయన పాపిష్టి లోకంలో బ్రతికినోడు, పవిత్రునిగా పేరెన్నిక కన్నవాడు. ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు క్రీస్తు. అందుకే ఆయనే ద్వారం అంటున్నాడు పౌలు, ఆయనే మార్గం అంటున్నాడు, ఆయనే దైవ దర్శనం అంటున్నాడు. ఆ క్రీస్తుని మనమంతా అర్థం చేసుకోవాలంటున్నాడు. లేకపోతే ఇది సాధ్యం కాదంటున్నాడు, ఇది భక్తి అనిపించుకోదంటున్నాడు, మనం క్రైస్తవులుగా కొనసాగలేమంటున్నాడు, మన గురెప్పుడు కూడా ఆయన మీదే ఉండాలంటున్నాడు. అందుకే క్రిందున్న వాటిని వెదగొద్దంటాడు, పైన ఉన్న వాటిని వెదకమంటాడు. కొలసి పత్రిక 3 అధ్యాయంలో పైన ఏముంది? క్రీస్తున్నాడంటాడు. నిద్రపోయినా, నిద్ర లేచినా, నడిచినా, కూర్చున్నా, ఏం చేస్తున్నా? క్రీస్తు. ఎందుకని? ఆయన ఒక మర్మం, ఆ మర్మాన్ని ఛేదించాను నేను. ఈ మర్మాన్ని అనేక మందికి పంచాలి. పౌలు జీవితంలో సుఖం లేదు ప్రియమైన వాళ్ళరా. అంతటా వెళ్ళిపోతున్నాడు, అందరికీ చెబుతున్నాడు క్రీస్తు అంటే ఏమనుకుంటున్నారు. మీరు అనుకున్నది కరెక్ట్ కాదు, ఆయన నాకెవరో తెలిసిపోయింది. ఆయన ఎవరో తెలుసా? ఆయన సాక్షాత్తు దేవుని స్వరూపంలో ఉన్నవాడు. మరి ఎందుకు ఈ లోకానికి వచ్చాడో తెలుసా? మన పాపం నిమిత్తమే వచ్చాడు. అందుకోసం ఆయన ఆత్మ విషయంలో నీతిపరుడుగా తీర్పు పొందాడు. ఎన్ని మాటలండి ఇవన్నీ, ఏ ఒక్కరు అర్థం చేసుకున్నట్టుగా ఉన్నాయి ప్రియమైన వాళ్ళరా. తర్వాత చూడండి, దేవదూతలకు కనబడ్డాడు, రక్షకుడని జనములలో ప్రకటించబడ్డాడు, లోకమందు నమ్మబడ్డాడు, ఆరోహణుడై తేజోమయుడయ్యాడు. ఆరోహణుడై తేజోమయుడయ్యాడు చెబుతున్నాడు. కిందకు వస్తూ ఈ విషయాన్ని చెప్పక బోధ చేస్తున్న వారి గురించి కూడా గద్దిస్తాడు. బైబిల్ను చేతబడిన ప్రతి బోధకుడు చెప్పాల్సిన మాట ఇదే. ఆయన ఒక రహస్యం, ఆయన ఒక మర్మం, దాన్ని ఛేదించాలి. ఛేదించాలి అంటే దేవుని ఎడల భయభక్తులు కావాలి. అట్టి వారికి మాత్రమే క్రీస్తు అర్థమవుతాడు, లేదంటే ఎంత చెప్పినా ఎవరు అర్థం చేసుకోలేరు ప్రియమైన వాళ్ళు. అందుకే దేవభక్తిని గుర్చిన మర్మం చాలా గొప్పదైందంటున్నాడు. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయంలో నీతిపరుడని తీర్పు పొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యను. ఎవరి కోసమయ్యను? ఎవరి కోసం సశరీరుడిగా పుట్టెను? ఎవరి కోసం ఆత్మ విషయంలో నీతిపరుడిగా ఎంచబడెను? ఎవరి కోసం రక్షకుడిని జన్మల్లో ప్రకటించబడెను? ఎవరి కోసం ఆరోహణుడై తేజమయుడయ్యను? ఇదంతా రిహార్సల్ అన్నట్టుగా కనబడుతుంది. భూమి మీద ఉన్న ఒక మనిషి ఎలా జీవించాలో, ఎలా పరలోకానికి చేరాలో, ఎలా భూమి మీద బ్రతకాలో, ఎలా నీతిని ఆపాదించుకోవాలో, మరణించేటప్పుడు ఎలా మరణించాలో, ఇవన్నీ ఏంటో తెలుసండి, క్రీస్తు మర్మం. క్రీస్తును తెలుసుకున్నామని ఏదో భక్తి చేయడం కాదు ప్రియమైన వాళ్ళరా. క్రీస్తును ధరించుకున్నవాడే క్రైస్తవుడు అంటున్నాడు ఇదే పౌలు గలతీపత్రిక 3:27లో. ఏమన్నాడు? క్రీస్తును ధరించుకున్నవాడే క్రైస్తవుడు అంటున్నాడు. మరి క్రీస్తును ధరించుకున్న క్రైస్తవుడు ఎలా బ్రతకాలి? క్రీస్తులా, క్రీస్తులా, సశరీరుడుగా ఉండాలి క్రైస్తవుడు. ఆత్మ విషయంలో నీతిపరుడని తీర్పు పొందాలి క్రైస్తవుడు. లోకమందు క్రీస్తే రక్షకుడిని ప్రకటిస్తున్నవాడు ఇతడే అని అందరిలో ప్రకటింపబడాలి క్రైస్తవుడు. ఆరోహణుడే తేజోమయుడైన క్రీస్తును చూపిస్తూ ఆరోహణం అవడానికి సిద్ధంగా ఉన్నాడని అందరికీ తెలియాలి క్రైస్తవుడు. అది పౌలు గారు తన జీవితంలో చూపిస్తున్నాడు. నాకు దర్శనం వచ్చిందని చెబుతూనే ఆ దర్శనానికి తగ్గట్టుగా బ్రతుకుతున్నాడు. దాన్ని మనకు రాస్తున్నాడు, సంక్షేపంగా వివరిస్తున్నాడు. ఆయన అందరి కోసం వచ్చినవాడు, అన్ని జనులకు కూడా ద్వారం తెరుచుకుంది.
ఆయన సువార్త అయిన మరణం ద్వారా అన్ని జనులు కూడా ప్రవేశం వచ్చేసిందని ఎన్ని మాటలు చెబుతున్నాడో చూశారండి. క్రీస్తు మర్మం, అది అర్థం కావాలంటే క్రీస్తు దైవత్వం అర్థం కావాలి. లేకపోతే నా అర్థం కాడండి, అప్పటికే తెలియడండి. అప్పటికే ఎన్నో సందర్భాలతో చెబుతున్నాడు ఈ మాటలన్నీ కూడా. మరో సందర్భం చూద్దామండి, అదే కొలసీ పత్రికలో, కొలసీ పత్రిక 1:25 నుంచి చూద్దామండి. అపోస్తలుడైన పౌలు కొలసీలకు పత్రిక రాస్తూ 1:25 దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును. మీకు విషయం చెప్పమంటారా, ఇక్కడ ఇంకో మర్మం ఛేదిస్తున్నాం మనం. దేవుడే మర్మం ఛేదించాం, క్రీస్తు దేవుని మర్మం ఛేదించాం, క్రీస్తును నమ్ముతున్న భక్తి మర్మం ఛేదించాం, ఈ భక్తికి ఆధారమైన వాక్యం ఉంది మన చేతుల్లో, ఇది మర్మం. ఇప్పుడు ఛేదించాలి, ఇది మర్మం. దేవుని వాక్యం అనగా మర్మమట, అనగా యుగములలో తరములలో మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంగమునకు పరిచారకుడనైతిని. అన్యజనులలో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టుదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణే ఉన్నాడన్న సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. మర్మము, వాక్యము కూడా మర్మము. వాక్యములో చెప్పబడుతుంది ఏంటో తెలుసుకోవాలంటే మర్మాన్ని ఛేదించాలి. ఎందుకు తెలుసు? 26 పుస్తకాల్లో ఉన్న ప్రతి మాట ఎందుకు రాయబడిందో తెలుసా? మన కోసం. ఇది నా బ్రతుకు పుస్తకం, నా జీవితాంతం చదవదగిన గ్రంథం, ఇది నా జీవితాంతం చదవాల్సిన గ్రంథం. ఎందుకు తెలుసా? నా బ్రతుకు పుట్టుక పూర్వోత్తరాలు, నేను ఎలా బ్రతకాలి, ఎలా మరణించాలి, ఎక్కడికి పోవాలి, అన్నీ చక్కగా వ్రాయించి పెట్టిన గ్రంథం. ఇది మర్మం. బైబిల్ ఏమనుకుంటున్నారు మీరు? బైబిల్ ఏమనుకుంటున్నారు? మీ పుస్తకం, మీ బ్రతుకు పుస్తకం, భవిష్యవాణి అని చెప్పొచ్చండి దీన్ని. ఎందుకు తెలుసండి? మనం ఎంతకాలం బ్రతుకుతాం ఆయన నిర్ణయించాడు. తల్లి గడుపులో పిండంగా ఉన్నప్పుడే దినాలు నిర్ణయించాడు. ఉంది మనం ఎప్పుడు చనిపోతాం ఆయన నిర్ణయించాడు. బ్రతికినంతకాలం ఎలా బ్రతకాలి ఆయన రాయించాడు. మరణిస్తే ఎలా మరణించాలి ఆయన రాయించాడు. మరణించిన తర్వాత ఎక్కడికి వెళతాం ఆయన రాయించాడు. ఇంక ఇది లేదనడానికి ఏముంది చెప్పండి నా గురించి? లేదు. వాక్యంలో నా జీవితం కనబడుతుంది, మీ చేతిలో ఉన్న బైబిల్లో మీ జీవితాలు కనబడుతున్నాయి. ఆ జీవితాలను దేవుని కోసం పణంగా పెట్టాలని చెబుతున్నాడు ప్రియమైన వరలరా. అది క్రైస్తవ్యం అంటే. క్రైస్తవుడంటే మరొకరికి రోల్ మోడల్గా మారిపోవాలి. ఎందుకు తెలుసా? క్రీస్తు ప్రపంచానికి రోల్ మోడల్. ఒక వ్యక్తి భూమి మీద ఎలా బ్రతకాలో తెలుసా? క్రీస్తులా బ్రతకాలన్నది ఆయన బ్రతికి చూపించాడు. ఈరోజు క్రైస్తవుడు కూడా అంతే ప్రియమైన వరలరా. వాక్యాన్ని చేతపట్టిన మనం ఈ మర్మాన్ని ఛేదించాలి, మన బ్రతుకుల్లో చూపించాలి, అనేక మందికి మార్గాన్ని సరళం చేయాలి. లేకపోతే మనం ఛేదించలేము ఈ మర్మాన్ని. భయభక్తులు కలిగి నేర్చుకుంటున్న వాడికే మిగిలిన సంగతులు కూడా తెలియజేస్తాను అంటున్నాడు. నేర్చుకునే వారి పరిస్థితి ఏంటి మరి? తెలియదు అన్నమాట. అప్పటికీ క్రైస్తవ్యం గుడ్డి నమ్మకంలోనికి వెళ్ళిపోతుంది ప్రియమైన వాళ్ళారా. ఈరోజు ఏవో ఆచారాలు, ఏవో సిద్ధాంతాలు, ఏవో పండగలు, ఏవేవో చేసుకుంటారు. కానీ నిజానికి వాక్యం ఏంటి? వాక్యం ఏం చెబుతుంది? మన బ్రతుకు ఎలా మార్చుకోవాలి? దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడు? మన గురించి ఏం చెబుతున్నాడు? భక్తి అంటే ఎలా చేయాలి? వాక్యం అంటే ఎలా అర్థం చేసుకోవాలి? క్రీస్తును నమ్మటం అంటే ఏంటి? క్రీస్తులు ఎలా జీవించాలి? పరలోకం ఎలా ఛేదించాలి? ఏమీ తెలియదండి. ఏమీ, అమాయకులు అండి. నిజంగా అమాయకులు ప్రేమైన వాళ్ళరా. ఎన్నాళ్ళ నుంచి క్రైస్తవులు ఉన్నావమ్మా? 30 నుంచి అండి అంటుందమ్మా. మరి ఏమన్నా అర్థమైందమ్మా? ఎప్పుడు చర్చికల్లో వచ్చేస్తుంటానండి, బైబుల్ చదువుకుంటూ ఉంటానని అంతే. అంటే మర్మం ఛేదించలేదమ్మా నువ్వు, ఇంకా ఎప్పుడు ఛేదిస్తావమ్మా? ఎప్పుడమ్మా దేవుని చెంతకు చేరే మార్గునికి తెలుస్తుంది? లేదండి. అందుకే పౌలు ఆవేశపూరితుడైపోతున్నాడు. పౌలు బోధ ఎలా ఉందో తెలుసా? కర్ర పట్టుకు రమ్మంటారా, మీకు అర్థం కావట్లేదు అని చెప్పిన మాటలు అంటున్నాడు ఆయన. ఏ అంత సీరియస్ ఎందుకు అయిపోతున్నాడు? బ్రతుకు చిన్నదయ్య అనేది ఎప్పుడు అర్థమవుతాయి? ఏ మాటలన్నీ ఎప్పుడు అర్థం చేసుకుంటాం? అందుకే పౌలు ఎన్నో సంగతులు రాస్తూ మరో మాట చెబుతున్నాడు. కొలసీ పత్రిక 4:2 ఈ వాక్యం అనేది నువ్వు ఛేదించగలిగితేనే క్రీస్తు మర్మం బయలుపరచబడుతుంది అంటున్నాడు ఆయన. కొలసీ పత్రిక 4:2
ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకుగా ఉండుడి. మరియు నేను బంధకంలో ఉంచబడుటకు కారణమైన, నేను బంధకంలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని నా కొరకు ప్రార్థించండి. మనం కూడా అంటామండి, అయ్యా నా కొరకు ప్రార్థించండి అంటారు. నిజమే, ఎందుకోసం ప్రార్థించాలో తెలుసా ప్రియమైన వరలరా? ఈ మర్మాన్ని ఛేదించడానికి. ఈ చిన్న ఆయుష్కాలం ఏముంటే ఏమి లేకపోతే ఏంటంటే నష్టం చెప్పండి. ఏమి నష్టం? అనారోగ్యాన్ని ఏమన్నా ఆపగలమా? ఇప్పుడు తింటున్న తిళ్ళ వలన మనం బ్రతుకుతున్న ఈ ప్రకృతిలో ఇదంతా కలుషితం అయిపోతే ఆరోగ్యం ఎంతకాలం కాపాడుకోగలం? కాపాడుకోలేం. ఒక బలహీనత వచ్చిందా, దేవుణ్ణి అడిగి ప్రార్థించుకుని తగ్గించుకున్నావా? మరి ఇంకోటి రాదా? వస్తుంది. వచ్చిపోయేదాని గురించి ఎందుకండి దాని మీద మనసు పెట్టడం? మనం పోతే మనకు వచ్చేదాని మీద మనసు పెట్టాలి, అది పరలోకం. ఏ ఉంటే ఏమి లేకపోతే ఏంటండి? ఏ ఉన్నవాడైనా ఏమి లేనివాడైనా పోయేది ఆ మట్టిలోనికే కదా. మరణం తర్వాత ఉన్న లోకాన్ని సంతరించుకోవాలి. అదే బైబిల్ పదే పదే చెబుతుంది ప్రియమైన వరలరా. ఈ మర్మం వాక్యము వెల్లడేగునట్లు, వెల్లడైతే తప్ప తెలీదు. అందుకోసం ఆ వాక్యం ప్రకటింపబడ్డం కోసం నా కోసం ప్రార్థన చేయండి. నేను కూడా అదే అంటుంటానండి వెళ్ళిన చోటల్లా, నా కోసం ప్రార్థన చేయండి. ఈ మాటలు అనేక మందికి చెప్పాలని దేవుడు నాలో ఒక ఆశ పెట్టాడు. కానీ ఎన్నో ద్వారాలు మూసుకుపోతున్నాయి, ఎవరికి నచ్చట్లేదు. క్రైస్తవులు వ్యతిరేకులు అయిపోతున్నారు, లోకంలో ఉన్నవారు కక్ష కట్టేస్తున్నారు. ఎవరితో దోచుకున్నానని కాదు, ఎవరినో ఏదో అన్నానని కాదు ప్రియమైన వాళ్ళరా, వాక్యం చెబుతున్నాను అంతే. అయినా పర్వాలేదు, చనిపోతే మేలే పరలోకం వస్తుంది, బ్రతికితే క్రీస్తు కోసం బ్రతకాలి యథార్థంగా. అందుకే ఎక్కడికి పిలిచినా ఈ చెప్పమన్న వాక్యం, ఏదో తీయని మాటలు చెప్పి కాసేపు కబుర్లు చెప్పి నవ్వించి కవ్వించే ప్రసంగాలు చెయ్యం ప్రియమైన వాళ్ళరా. వింటున్న కాసేపు మీకు వినబడుతున్న ప్రతి మాట దేవునికి దగ్గర చేసేదిగా ఉండాలి. మర్మంగా ఉంది, ఎప్పుడు ఛేదించగలం మనం? మన వల్ల అవుతుందా మన జీవితాల్లో? ఎంత వయసు అయిపోయింది, ఎన్ని గ్రంథాలు చదివేశాం, ఎంత విషయం అర్థమైంది, ఇంకెంత మిగులుంది? 26 పుస్తకాలు, మనకు 60 సంవత్సరాల జీవితం. ఎందుకు అనుకుంటున్నారు 60 సంవత్సరాలు ఇచ్చింది దేవుడు? మనకి ఇష్టానుసారమైన పని చేసుకున్న పిల్లలను కానీ పెద్దలను చేయడానికి కాదు. ఈ 60 సంవత్సరాల జీవితంలో ఈ 26 పుస్తకాల్లో దేవుడు నిక్షిప్తపరిచిన సమాచారాన్ని, సారాంశాన్ని గ్రహించాలని. ఎందుకంటే మన కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు, మనం అక్కడ చేరే మార్గాన్ని మన చేతిలో పెట్టేశాడు. ఛేదించాలి ప్రేమైన వాళ్ళరా. ఇదే విషయాన్ని రోమా సంఘానికి రాస్తూ అన్ని జనులు వాళ్ళు రాస్తూ ఒక చక్కని విషయాన్ని చెబుతాడు. చూద్దారండి, చివరిగా ఈ మాట చెప్పుకుని ముగించుకుందాం. రోమాపత్రిక 16:16-25 సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్యదేవుని ఆజ్ఞ ప్రకారము. ఎవరు, ఎవరాజ్ఞ అండి ఇది? ఈ మర్మాన్ని మనుషులంతా తెలుసుకోవాలన్నది ఎవరాజ్ఞ? నిత్యదేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. మనుషులందరికీ ఈ లేఖనాల ద్వారానే దేవుని మర్మం తెలియపరచబడుచున్నదట. ఎందుకు అది కూడా అడుగుదాం. ఎందుకు తెలియపరచబడాలి చెబుతున్నాడు చూడండి. ఈ మర్మమును అనుసరించియున్న నా సువార్త ప్రకారముగాను యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మును స్థిరపరుచుటకు. ఎందుకు? వింటున్న వారందరినీ క్రీస్తునందు స్థిరులను చేయడానికి, పరలోకానికి నడిపించడానికి ఈ లేఖనాల్లో ఉన్న ఈ సారాంశం, ఈ మర్మం ఛేదించవలసిన వారే ఉన్నారంటూ పౌలు అనేక సంగతులు అన్నింత ప్రకటిస్తున్నాడు. ప్రేమైన వరలరా, ఎన్ని సంఘాలకు పత్రికలు రాస్తున్నాడు, ఎన్ని ప్రాంతాలను దర్శించాడు. క్రీస్తు అంటే ఎవరికి అర్థం కాలేదనన్నా ఆయన బోధ? అవును, పేతురునే గద్దిస్తాడు, నువ్వు క్రీస్తులో ఉన్నవాడవై ఉండి అన్ని జనుల్లో ప్రవర్తిస్తున్నావు అంటాడు. ఎందుకు ఆవేశం? పెద్దనైనా సరే లెక్క చేయక ఎందుకు అలా అంటున్నాడో తెలుసండి. ఈ బ్రతుకు చాలా విలువైంది, మనం చేరిపోయే చోటు చాలా గొప్పది. ఓపిక కలిగి ఉన్న ఈ కొన్ననాళ్ళు, ఈ జీవితంలో ఈ మర్మాన్ని ఛేదించి అనేక మందికి పంచేవారిగా మనం ఉండాలన్నదే ఆశ అండి. ఆయనకి స్థిరులవ్వాలి, దేవుడిలో స్థిరులవ్వాలి. స్థిరపరచుటకు శక్తిమంతుడు, అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక.
అప్పుడే ఆయనకి మహిమ. దేవునికి మహిమ చెల్లిందాం అన్నాను అనుకోండి, ఏం చేస్తారు మీరు? ఇప్పుడు ఏం చేస్తారు? రెండు చేతులు పైకెత్తుతాం, కృతజ్ఞతలు చెల్లిస్తాం, అంతేనా? కానీ వాక్యం ఏం చెబుతుందో తెలుసా? అన్యజనులు ఈ మరణాన్ని ఛేదించి అనేక మందికి ద్వారాన్ని మనం తెరవగలిగితే అప్పుడే దేవునికి మహిమ. క్రీస్తునందు స్థిరులను చేయాలి ప్రియమైన వలరా. క్రైస్తవ్యం అంటే ఎలా ఉందో తెలుసండి? ఇప్పుడు అదే అన్నాడు ఆయన, వర్ధిల్లితే వర్ధిల్లుతుంది, లేదా ఉన్న క్రైస్తవ్యం కూడా దిగజారిపోతుందండి. నేను భక్తుడిగా కొనసాగాలంటే అరునిత్యం ఈ మంట నాలో ప్రజ్వలించాలి. చల్లబడిందా? నేను క్రైస్తవ్యంలో కొనసాగలేను. నిజం, ఎందరో గొప్ప నాకంటే గొప్పవారు భక్తిపరులుగా ఉన్నవారు చల్లారిపోయిన వారు ఉన్నారు ప్రియమైన వలరా. ఎందుకు తెలుసా? మంట తగ్గింది. ఎప్పుడు ఒకటే చెబుతాను నేను, మీరు క్రీస్తులో ఉండాలనుకుంటున్నారా? దేవుళ్ళో కొనసాగాలనుకుంటున్నారా? దినం మన జీవితాన్ని క్రీస్తునందు వృద్ధిపరచుకోవాలి, లేదా ఆగారా? ఇక మీరు పరిగెత్తలేరు, మీరు వెనక్కి అయిపోతారు, క్రీస్తులోని తొలగిపోతారు, మీరు తొలగిపోతారు. అందుకే చూడండి, చక్కగా 3 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దైవజనులు ఎన్నో సందర్భాలను చెబుతుంటారు. ఎందుకని ఇవన్నీ? సంఘానికి ఆదివారం సరిపోదా? మరల ఎందుకు ఈ దినాలు ఇలా కేటాయించటం? ఎందుకు తెలుసా? విశ్వాసులను క్రీస్తునందు భద్రపరచాలి, పరలోకపు దేవుని చెంతకు నడిపించాలి, అందుకోసం అవసరమైన మాటలు ఎన్నో వినిపించాలి అన్న సదుద్దేశం ప్రేమిన వరలరా. క్రీస్తు మర్మాన్ని వివరించగలిగింది ఏంటో చెప్పండి. ఇప్పుడు దేవదర్శనం అది ఎప్పుడు సాధ్యం? ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవదర్శనం ఎలా సాధ్యం? వాక్యం ద్వారా సాధ్యం. అందుకే వాక్యంలోనే ఉందంటున్నాడు సమస్తం. మీకు అర్థమైతే, ఈ రహస్యాన్ని ఛేదించగలిగితే మరింత దేవునికి దగ్గర అవ్వగలరని, అలా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా కన్న తండ్రి, అవును నాయన, ఈ మానవ జీవితాన్ని దృష్టిలో పెట్టుకుని క్రీస్తులో బ్రతుకుతున్నాం, ఇది చాలా తప్పు తండ్రి. క్రీస్తులో బ్రతుకుతున్న మేము నాయన ఈ మానవ జీవితాన్ని క్రీస్తు కొరకు దృష్టిలో పెట్టుకుని బ్రతకాలి తండ్రి. అది నేర్పించండి. ఇంకా నీ సంఘాన్ని బలోపేతం చేయండి, వృద్ధిపరచండి. క్రీస్తులోనికి రాని వారు ఎందరైనా ఉంటే వారందరినీ నడిపించండి. కక్షలు కార్పణ్యాలు లేక సామరస్యంగా నా తండ్రి సంఘాన్ని వృద్ధులోనికి తీసుకురమ్మని, దైవజనులు మరింత బలపరచమని వచ్చిన మీ పిల్లలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు ప్రభు పేరటి ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. అందరికీ